हेलो एवरीवन, वेलकम टू माय चैनल। इवाल फार्मिंग वीडियो गुरिंची आंडी, मीकु आइडिया उंडे उंटुंदी। प्रकृति व्यवसायं चेस्तुन्न प्रती ओक्करिकी सुभाष पालेकर गारी जीरो बडजेट फार्मिंग गुरिंची कानी, फाइव लेयर फार्मिंग गुरिंची कानी, आयन शिष्युरु विजयराम गारु उन्नारु कदा, आंध्रप्रदेश लो सुभाष पालेकर गारी शिष्युलु विजयराम गारु चेस्तुन्न फार्मिंग गुरिंची ई वीडियो चेयबोतुन्नानु। इदी विजयराम गारी विकाराबाद लो उन्न फार्म फील्ड ट्रिप अंडी। इदी వాళ్ళు హైదరాబాద్ నుంచి ఉత్సాహికుల్ని అరేంజ్ వెహికల్లో తీసుకొని వికారాబాద్లో ఉన్న వాళ్ళ ఫామ్లో అరేంజ్ చేశారు ఫీల్డ్ ట్రిప్. ఇది వన్ డే ట్రిప్. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ వరకు మనకంతా అన్ని అరేంజ్మెంట్స్ చేసి చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఈ వీడియోలో మీకు ఆ ఫీల్డ్ ట్రిప్ గురించి చూపించబోతున్నాను. ఇది మొత్తం మీరు చూస్తున్నది విజయరామ్ గారి ఫామ్ అండి. ఇది మొత్తం ఫైవ్ లేయర్ ఫార్మింగ్లో చేసిన ఫాము. వరి మొత్తం కంది, వాళ్ళ చేళ్ళు అన్నీ చూపించారు. చాలా చక్కగా డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోలు మీకు అప్లోడ్ చేయబోతున్నాను. ఈ ఫీల్డ్ ట్రిప్ గురించి చాలా విశేషాలు మీరు డైరెక్ట్గా చూసి తెలుసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఈ వీడియోలో కొన్ని వాళ్ళ ప్రసంగాలు అప్లోడ్ చేశాను. ఇంకా ఫర్దర్గా కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ అన్నీ. అందులో కంప్లీట్ డీటెయిల్స్ మీకు వాళ్ళ ఫార్మింగ్ గురించి, వాళ్ళ పాండ్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మొత్తం అంతా మీరు ఈ వీడియోస్లో వాళ్ళ ఫామ్ని చూడొచ్చు. ఇంకా ఫర్దర్గా కూడా దీని గురించి డీటెయిల్స్ నేను వీడియోస్ పెడతాను. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్నీ, ఆ రోజు ఫీల్డ్ ట్రిప్లో జరిగిన విశేషాలన్నిటి మీద ఈ వీడియో అండి. విజయరామ్ గారు చక్కగా వాళ్ళ ఫామ్ మొత్తం చూపించి, వికారాబాద్లో ఫామ్ ట్రిప్ అండి ఇది, మొత్తం చూపించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు కంప్లీట్ డీటెయిల్స్. వాళ్ళు ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో పండించిన, వాళ్ళ ఫామ్లో పండించిన, ప్రకృతి వ్యవసాయంలో పండించిన వస్తువులన్నిటితో మనకి ఫుడ్ కూడా చాలా చాలా వెరైటీస్ అందులో చాలా టేస్టీగా వండి మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అరేంజ్ చేశారు అక్కడ. ఇవన్నీ వాళ్ళ దగ్గర పండిన పదార్థాలతోనే చేసిన వంటలు. ఎవ్రీథింగ్ ఆకుకూరల దగ్గర నుంచి రైస్ వరకు అన్నీ వాళ్ళ ఫామ్లో పండించిన వాటితో మనకి ఫుడ్ అరేంజ్ చేశారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ. దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా క్లాసెస్ కండక్ట్ చేశారండి. ఇది వన్ డే ఫార్మ్ ట్రిప్, హైదరాబాద్ నుంచి వికారాబాద్కి వాళ్ళే తీసుకెళ్ళి మొత్తం చాలామంది మాట్లాడి వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం కానీ, చాలా డెడికేటెడ్గా చేస్తున్న వాళ్ళ గురించి అన్నీ, అక్కడున్న అరేంజ్మెంట్స్ అన్నీ మనకు చూపించారు. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు మొత్తం 20 డేస్ తర్వాత ఒకసారి పుల్లంగి మజ్జిగా స్ప్రే చేయండి. ఆర్ 20 డేస్ తర్వాత అప్పుడప్పుడు కాండం తులిచే పురుగు వస్తారండి, లేత మొట్ట ఉన్నప్పుడు. దానికి ఏంటంటే నేమాత్రం అప్పుడు చల్లండి, అంతే ఇంకేమీ చల్లక్కర్లేదు. కలుపుద్దండి మామూలుగా, నేమాత్రం నేమాత్రం చేయండి, జీవామృతం జీవామృతంగా చేయండి. లేబర్ కాదండి, అది మీరు ఫారింగ్ చేస్తే మీకు ఈజీ అని ఒక 10 లీటర్స్ మీరు చేసుకోవాలండి కంపల్సరీ. మీరు కూడా శ్రమ పడాలి కొంచెం, టోటల్ లేబర్ మీద ఆధారపడకూడదు. తోటప్పుడు అంటే స్ప్రే అప్పుడు మీరు జీవామృతం పుల్లని మధ్యగా కలిసి కొట్టేసండి స్ప్రే. అసలు కషాయాలు పాలేకర్ గారు అసలు వద్దంటారు, అవసరం పడితే అప్పుడు చేయాలి. అది కలపద్దండి, దేన్ని కలపండి, కలపద్దండి. నిమాత్రం కలపలు చేస్తానండి, నిమాత్రం జీవామృతం వాటర్ గజ్జిగా దాన్ని పట్టణ పెట్టేస్తే 4 రోజుల్లో పులిసిపోతారు. అది ఇప్పుడు అది పులిచింది, ఎక్కువ పులిస్తే అయ్యాప్పుడు ఫైవ్ లేయర్ మోడల్ గురించి ఎక్కువ నేను మాట్లాడాలని కార్యక్రమం చేశాను. ఇప్పుడు ఆ ఈ ప్రశ్నలన్నీ కూడా ఏంటంటే పాలేకర్ గారి పుస్తకంలో చాలా వివరంగా ఉంది. ఇక్కడ సమయం అనేది చాలా విలువైంది. మీ అందరికి ఫైవ్ లేయర్ మోడల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వరి చేద్దామనుకునే వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది నేను మీరు చూస్తేనే మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది వరి అనేది ఏంటి అనేది. ఇక్కడ మనం అందరం కూడా మోనోకల్చర్ వరి ఒకటే చేస్తున్నాము. ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పనిలో వరిని ఎక్కువ పండించొద్దు, రెండో పంట వద్దు అని చెప్తుంది. ఇక్కడ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ రెండు కూడా రబీలో వేసే వరిని కొనటానికి ఎవరు సిద్ధంగా లేరు, కానీ మనకు అనుగుణంగా తయారు చేసేసుకుందాం. ఇప్పుడు
మనం పంట మార్పిడి చేయడం అనేది ప్రధానమైన అంశం. దీని మీద మనం పని చేయాలి. మన పంటలన్నీ కూడా 3 సంవత్సరాలకు సరిపడా నిలవలు ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద 3 సంవత్సరాలు కూర్చుని తిన్నా కూడా సరిపడేంత పంటలు ఉన్నాయి. మరి ఇప్పుడు వరిని వద్దంటున్నప్పుడు ఆదాయం పెంచుకునే పద్ధతి ఏంటి? వ్యవసాయం చేసే రైతు భూమిలో పనిచేస్తాడుగా, మరి ఆయన ఖాళీగా కూర్చోవాలి వరొద్దంటే. మన మన ప్లేట్లో వరి ఒక పార్ట్ అంతే, ఇంకా దాంట్లో కావాల్సిన పప్పు గింజలు, నూనె గింజలు, ఇంకా సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరలు, దుంపలు, కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి గురించి మనం ఈరోజు మీకు చూపించడానికి, ఎక్కువ సమయం కేటాయించడానికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక 50x50 5-layer మోడల్ చేయాలనేది నేను అనుకుంటున్నాను. దానికి నా కార్యక్రమం కూడా నేను చెప్పాల్సింది కూడా ఆఫ్ చేసి ఒక్కొక్కళ్ళు 15-20 మందిని అందరికి అర్థమయ్యేటట్టుగా నేను తీసుకువెళ్తాను తప్పల వారికి. దానికి నా సమయం పట్టొచ్చు, అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయినా కూడా నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మీరందరూ ఒకేసారి వస్తే 5-layer మోడల్ ఎవరికి అర్థం కాదు. దగ్గర ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, దూరం ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు. అందుకే 10 నుంచి 15 మంది, ఇక్కడ మొత్తం సమావేశంలో ఉన్నది 100 మంది, 10 సార్లు నేను చెప్తాకి సిద్ధపడుతున్నాను. దీనివల్ల ఈ 2 గంటలు దానికే టైం కేటాయిస్తాక సిద్ధంగా ఉన్నారు. లేదంటారా వీటిలో చర్చల్లో పాల్గొందాం అంటారా, మీరు చెప్పి దాన్ని బట్టి చేద్దాం. ఇక్కడ 10 మందిని తీసుకెళ్ళినప్పుడు 90 మంది కూర్చోవాలి. ఇది చాలా విలువైన సమయం. నిజంగా ఆచరిస్తున్న వాళ్ళు సుభాష్ పాలేకర్ గారి విధానాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుభవాలు, రమణ గారు సేవ్ మన ఆర్గనైజేషన్ లో ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు, మిమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసిన కూడా ఆయనే, ఆయన ఇది ప్రాతినిధ్యం వహిస్తారు. ఆ తగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలు జరిగేటట్టుగా ఆయన ఏర్పాటు చేస్తారు. ఇక్కడ దీనికి ముందు ఈ వ్యవసాయాన్ని ఈ సంవత్సరం మొదలు పెడతా ఉన్న వాళ్ళల్లో చెరువు తవ్వుకుంటున్న వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఒక 5 ఇక్కడికి రావాలని కోరుతున్నాను. దీపారాధన చేయించి ఈ కార్యక్రమం మొదలు పెడదాము. ఈ సంవత్సరం చెరువు తవ్వుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారు, తర్వాత పాలేకర్ గారితో రాత్రి మాట్లాడాను, చాలా ఆనందపడ్డారు. మరి సాంకేతికంగా ఆయన ఏమంటారంటే మీ అందరితో మీకు ఒక సమాచారం, ఒక మెసేజ్ ఇస్తామంటున్నారు ఆయన. కానీ ఇది ఎలా చూపించాలో నాకు తెలియదు. కానీ ఆయన వాయిస్ మరి ఫోన్ దగ్గర వచ్చి అందరికి వినపడుతుందా? అలా ఎవరైనా టెక్నికల్ గా ఉంటే ఇక్కడ రండి, అది వీడియో నాకు వీడియో చూపించండి అంటున్నాడు ఆయన. మరి అది వీడియో కాల్ చేద్దాము, లైవ్ లో మాట్లాడతా అంటున్నారు ఒక 5 నిమిషాలు. దానికి సంబంధించి ఒకళ్ళు ముందుకు వస్తే బాగుంటుంది. ఎవరు ఒకళ్ళు రండి. అట్లాంటి ఉరుకులు పరుగులెత్తేటటువంటి జీవన గమనంలో ఉన్నటువంటి మనకు నిజంగా ఇందాక వీరేష్ మాట్లాడినట్టుగా చాలా సార్లు ఇట్లాంటి విషయాలన్నీ మనకు ఏదైనా ఒక మంచి జరుగుతుందేమో, ఏదైనా మంచి చేద్దామేమో అనేటటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇట్లాంటి జమ అవుతూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటే 1994 తర్వాత గ్లోబలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో వ్యవసాయ పంటలు విత్తనాలతో పాటుగా మనిషి కూడా హైబ్రిడైజేషన్ గా మారిపోయిండు. కేవలం మొక్కలు మన చుట్టూ ఉన్నటువంటి మాత్రమే కాకుండా మనిషి యొక్క మనస్సు వస్తువుల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే సాయంత్రం వచ్చిన తర్వాత 5 గంటలకు భార్య సెల్ ఫోన్లో ఆడుకుంటుంటే భర్త ల్యాప్టాప్లో ఆడుతుంటే చిన్న పిల్లగాడు వెళ్ళి అడిగిందంట, మమ్మీ మమ్మీ నన్ను కన్నవాడు డౌన్లోడ్ చేసుకున్నవే అని. వాడిని కూడా డౌట్ వచ్చిందంట, అసలు పుట్టినా లేకపోతే ఏమైనా పాటల్లాగా నన్ను కూడా డౌన్లోడ్ చేసుకున్నావు. అట్లాంటి ఒక మెకానికల్ లైఫ్ అనేది మనిషి జీవితంలో ఇవాళ. అందుకే 30 ఏండ్లు దాటనలేదు ముఖము మీద గీతాలున్నవి, 40 ఏండ్లు దాటనలేదు నొసటి మీద రాతాలున్నవి, అదృష్ట రేఖాలంటారా కింద పెద్ద పొట్ట. ఇది తప్ప ఇవాళ ఏం లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
దానికి కారణం ఏమిటి అంటే మనిషి మనం తినేటటువంటి తిండి ఒక కారణం అయితే రెండోది మనిషికి మానసికమైనటువంటి బాధలు ఉదాహరణకి వాళ్ళ 50 ఏళ్ళు దాటిందంటే ప్రతి ఒక్కరికి ఎస్బీఐ అకౌంటే ఎస్బీఐ అకౌంట్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కాదు ఎస్ అంటే షుగర్ బి అంటే బీపీ హెచ్ అంటే హార్ట్ ఈ అకౌంట్ లేనోడు లేనటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఈ రెండే ఒకటి కర్రీస్ ఒకటి వర్రీస్ తినే తిండిలో మనం ఏం తింటున్నామో కూడా తెలియకుండా తింటున్నాం మనం పోనీ ఆయుర్వేద మొక్కలన్నా సరిగ్గున్నాయా మనకు దొరికేటటువంటి ఆయుర్వేద మందులన్నా సరిగ్గున్నాయంటే వాటిని కూడా మనం పాడు చేసేసినాం రెండు అనుభవాలు చెప్తాం మీకు మేము ఇల్లు కడుతుంటే మా పాప కార్పెంటర్ వర్క్ నడుస్తుంటే ఫెవికాల్ రుద్దుకున్నది ఇక్కడ ఒక ప్యాచ్ లేచిపోయింది ఇదంతా ఇల్లు అయిపోయింది గృహప్రవేశం అయిపోయింది మేమనుకున్నామంటే ఈ ఫెవికాల్ రుద్దుకోవడం వల్ల ప్యాచ్ లేచిందని అనుకున్నాం ఒక 6 నెలల తర్వాత ఇంకా 2-3 చోట్లల్లో అట్లాంటి ప్యాచెస్ వచ్చింది ప్యాచెస్ వస్తే ఏంటబ్బా ఇదని చెప్పి ఒక మంచి ఫేమస్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం చాలా మంచి వ్యక్తి ఆయన చాలా గిరాకీ ఉండేటటువంటి వ్యక్తి పోయిన తర్వాత ఆయన సెల్ ఫోన్ లో లైట్ వేసి చక్కగా ఫోటోలు తీసి ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లం ఉందని ఫోటోలు తీసి వాటికి మందులు ఇచ్చి 4వ తరగతి చదివే అమ్మాయి అమ్మాయికి ఉదయం 6 గంటలకు ఒక ఆయింట్మెంట్ మళ్ళీ స్నానం చేసినాక ఒక ఆయింట్మెంట్ 8 గంటలకు ఒక టాబ్లెట్ 9:30కి ఒక టాబ్లెట్ మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒక టాబ్లెట్ ప్రతి గురువారం ఒక హాఫ్ టాబ్లెట్ శుక్రవారం హాఫ్ టాబ్లెట్ ఇట్లా గుర్తుపెట్టుకుని వేయాలి దాని పేను కొరకు కూడా అంటారు చిన్నగా చెప్పాలంటే మనం దీనికి ఆ 4వ తరగతి పిల్లలను 6 గంటలకు లేపడం పెద్ద కష్టమైన విషయం అయిపోయింది సరే పండుకున్నప్పుడే ఆ మొదటి ఆయింట్మెంట్ రుద్దేది 2 ఆయింట్మెంట్ మళ్ళీ స్నానం చేయించాలంటే 8 గంటలకు లేస్తుంది 7:30కి లేస్తుంది 7:30కి లేచినాక ఆమె స్నానం చేయించి మళ్ళీ 2 ఆయింట్మెంట్ రుద్దాలి ఈ మందులు వేయడానికి ఆ స్కూల్కు మనిషిని పెట్టాల్సి వచ్చింది 6 నెలలు అయినా కానీ తగ్గకపోగా ఇంకా పెరిగింది అది 6 మంత్స్ 10,000 రూపాయల పైన డబ్బులు ఖర్చు అయినాయి కూడా మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికే పోయినాను ఏంటండి మరి ఇంత మంచి మందులు ఇచ్చారు మీరు తగ్గట్లేదు ఎట్లా చేద్దాం ఆయన మళ్ళీ చూస్తే అప్పటి ఫోటోలు ఇప్పటి ఫోటోలు తీసి చూస్తే అది ఇంకా కొంచెం ఎక్కువనే ఉంది కానీ తగ్గట్లేదు ఆయన అన్నాడు నేను కాదు కానీ హైదరాబాద్లో ఒక శంకర్ మఠ ఎదురుగా ఇంకా మంచి డెర్మటాలజిస్ట్ ఉన్నాడు ఆయన దగ్గరికి పోండి సార్ అని లెటర్ రాయిచ్చాడు ఫోన్ నెంబర్లు ఇచ్చాడు నేను హైదరాబాద్ పోయిన తర్వాత శనివారం నాడు సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకున్నామని కారులో కూర్చొని ఆ హాస్పిటల్కి ఫోన్ చేసిన నేను ఫోన్లో మాట్లాడుతుంటే మా డ్రైవర్ విన్నాడు ఏంది సార్ ఏందో అడుగుతున్నారు డాక్టర్ అంటే ఇట్లా పెయిన్ వర్క్ పాపకి ఇట్లా అయింది కదా ఇట్లా అందుకోసమని మౌనంలో తగ్గట్లేదు అందుకు పలానా దగ్గర పంపిద్దామని వెళ్తున్నాడు లేదు లేదు పరిగి పక్కల ఒక ఊర్లో ఒక ఆయన మందు ఇస్తాడు సార్ ఆదివారం నాడు ఇస్తాడు ఆ మందు ఏం పైసలు తీసుకోడు సార్ ఇంత బెల్లం తీసుకొని పోతే ఆ బెల్లంలో చెట్టు నూరి పెడతాడు దాన్ని మళ్ళీ ఇక లేనిపోని రిస్క్ తీసుకోవడం ఎందుకు పిల్లలకు తల అంటే తలభాగం అంటే మన శరీరంలో ట్రాన్స్ఫార్మర్ లాంటిది కదా మన ఇబ్బంది అయితే కష్టం అని అంటే లేదు లేదు సార్ మనం ట్రై చేద్దాం నేనే మిమ్మల్ని తీసుకెళ్తానని అని అబ్బాయి శనివారం నాడు పొద్దున్నే వస్తే తీసుకొని పోయి ఆదివారం నాడు పొద్దున్నే వస్తే తీసుకుని వెళ్ళాం వెళ్తే రైతు మామూలు రైతు వ్యవసాయం చేసుకుంటా ఆయన చక్కవచ్చి మమ్మల్ని దూడంగానే చీరలేసి కూర్చోబెట్టి ఆ మందు నూనె తీసుకొచ్చి పెట్టాడు సార్ 12 గంటల తర్వాత స్నానం చేయించండి సార్ కొద్ది ఎండ వస్తే చిమ్మచిమ్మ అంటది ఇంకొక వారం తీసుకొని రాండి సార్ అని చెప్పి మళ్ళా సండే తీసుకొని పోయినాం ఎక్కడైతే ఆ మందు పెట్టాడు అక్కడ మొత్తం ఆ ప్యాచ్ అంతా ఊడిపోయి తెల్లగా కనిపిస్తుంది 15 రోజుల్లో చిక్కగా వెంట్రుకలు వచ్చినాయండి ఆయన పెట్టినటువంటి మందు దాన్నిటికంటే నాకు ఇబ్బంది ఏమనిపించింది అంటే ఈ వేలు వేలు పెట్టడం సంగతి దేవుడేరు కానీ ఈ మందులు వేయడం ఇది ఒక పెద్ద ప్రహసనంగా మారింది ఇది ఒక అనుభవం రెండవది ఒక అమ్మాయి వైట్ ముఖం అంతా వైట్ గా ఉంది చాలా అమ్మాయి నేనుండి ఎందుకమ్మా ఇట్లా ఉందంటే నాకు వైట్ ప్యాచెస్ వచ్చింది సార్ ఈ మధ్యలోనే ఒక మందు తీసుకున్నా ఇంకా చాలా ఉండేది మొత్తం తగ్గిపోయింది సార్ నాకు అన్నది అంటే ఎవరిచ్చారమ్మా మందు అంటే ఒక ఆయుర్వేదం డాక్టర్ ఇచ్చాడు సార్ అని చెప్పింది ఆయుర్వేదం డాక్టర్ కాదు ఆయన ఒక పెద్ద మనిషి మందులు ఇచ్చే పెద్ద మనిషి ఆయన కూడా ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని నేను మా ఇంటికి పిలిపించిన ఆయన కొంచెం గంట సేపు భోజనం పెట్టి కూర్చొని ఆయనకు సన్మానం చేసి అసలు ఈయన వైద్యం ఏంటి అని మొత్తం అడిగాను
ఆయన స్పీకర్ నారాయణరావు అని పూర్వం ఒక ఆయన మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఉండేవారు, వాళ్ళ బంధువు. ఆయన ఏదో ఇట్లా ఇట్లాంటి ఒక క్షేత్రం వ్యవసాయం చేద్దామని లీజుకు తీసుకుని ఒక చోటు వస్తే అక్కడనే ఉండి ఆ వ్యవసాయం చేయలేక నడవ కూలీలు దొరకక అంత కష్టమైపోయి అది మానేసి ఆ చిన్న ఆయుర్వేద మందులో ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. ఆయన చెప్పింది నాకేంటంటే, ఏం లేదు సార్, మేము ఆదివారం రోజు గోమూత్రంలో కలిపినటువంటి ఒక మందు రుద్దుతాము, వాళ్ళకు పొద్దున్నే సూర్యకిరణాలకు నిలబెడతాము, ఈ రెండే దానికి మందు. అయితే ఆ మందు ఇక్కడ దొరకదు, ఆ మందు తీసుకురావాలంటే శ్రీశైలం అక్కమాదేవి కదలీవనం వైపు వెళ్ళి తేవాలి. ఎందుకు అని అడిగితే ఆయన చెప్పాడు, ఏం లేదు సార్, ఈ మందులు కూడా పొల్యూట్ అయినాయి, మందుల చెట్లు ఏవైతే మన చుట్టుముడు దొరికాయి అన్ని పొల్యూట్ అయినాయి. ఎందుకు పొల్యూట్ అయినాయి అంటే, తొలకరి జల్లు కురిసిన నేల మట్టి పరిమళాలేమైపాయను, వానపాములు నత్త గుల్లలు భూమిల ఎందుకు బతుకుతలేవు, పత్తి మందుల గత్తర వాసన రాన పంట పొలాల. పత్తి మందులు కొట్టిన తర్వాత మోనోక్రోటోప్లాస్లు నైట్రోజన్లు బాంబులలో వేసేటివన్నీ తీసుకొచ్చి మనం చెట్లలో వేస్తున్నాం, వాటి నుంచి వచ్చేటటువంటి ఆ నీళ్ళన్నీ కూడా అన్ని చోట్ల పారుతున్నాయి. అంటే ఈ ఆయుర్వేద మందులను కూడా వేర్లను కలుషితం చేసేస్తున్నాయి. దానివల్ల అందువరకు ఇటువైపు ఎక్కడ దొరికే ఏ ఆయుర్వేద మందు పనిచేయదు. అందుకే చాలా మంది ఆయుర్వేదం ఆ డాక్టర్ దగ్గరికి పోయినా మందు తీసుకున్నాం తిడుతుంటారు మమ్మల్ని, పనిచేయదు, పనిచేయకపోవడం మా తప్పు కాదు సార్ అన్న. నిజంగానే ఈ రెండు అనుభవాలతో ఆలోచించండి, మన దేశం ప్రాచీనమైంది అని మనం అంటున్నాం, సనాతనమైన సంస్కృతి ఉంది అంటున్నాం, ఎద్దులను పూజించుకోవడానికి వృషభోత్సవం చేసుకున్నాం, పాడి పంటల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఏర్వాక పౌర్ణం చేస్తున్నాం, పంట మొదలెడతారని తెలవడానికి మృగశిర కార్త చేస్తున్నాం, పంటతో కూడినటువంటి ఎన్నో అనుబంధాలు మన ఉత్సవాల్లో పండుగల్లో మన నిత్య జీవితంలో అన్ని చోట్ల ఉందా లేదా? ఉన్నప్పటికీ మనం ఏం చేస్తున్నాం? మనకు తెలియకుండానే మనం ఆ ప్రకృతిని ధ్వంసం చేసే పని మనమే మన చేతితో చేస్తున్నాం. చేయడానికి కారణం ఏమిటి? జస్టిస్ హాతీ కమిటీ అని ఒక కమిటీ మన దేశంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వేసింది. ఆ కమిటీ ఏంటంటే, మొత్తం భారతదేశం తూర్పు పడమర ఉత్తర దక్షిణ మొత్తం తిరిగి మన దేశంలో ఎట్లాంటి మందులు ఎట్లాంటి డ్రగ్స్ మన దేశానికి అవసరమో అది ప్రిఫర్ చేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అవే మందులు తప్ప ఆ డ్రగ్స్ తప్ప ఇంకోటి వాడకూడదు దేశంలో అని పెట్టి. కానీ మనం ఏం చేసినామంటే, మందుల కంపెనీలకు ఈ దేశంలో ఉండేటటువంటి గతంలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రులు అమ్ముడు పోయింది. ఒక మందుల మంత్రిని ఎవడు ఎవరిని పెట్టాలో నిర్ణయించేది మందుల కంపెనీలు అయినప్పుడు, ఒక విద్యాశాఖ మంత్రిని ఎవరిని పెట్టాలో నిర్ణయించేది కార్పొరేట్ సంస్థలైనప్పుడు, ఒక ఆరోగ్య శాఖ మంత్రిని ఎవరిని పెట్టాలో కార్పొరేట్ హాస్పిటల్ నిర్ణయించినప్పుడు ఈ దేశం ధ్వంసం కాక ఏమవుతుంది? 80,000 మందుల కంపెనీలు 2012కు ముందు మన దేశంలోకి వచ్చినాయి, విదేశీ కంపెనీలు. ఒక్కొక్క మందు తయారు చేయడానికి ఒక 100 రూపాయల పౌడరు, దాంట్లో వేసే కెమికల్ 2 చుక్కలు, ఒక 100 రూపాయల మందుతో ఎన్ని గోళీలు తయారు చేసి మన శరీరం నింపేస్తున్నాడో ఆలోచించండి. ఇవాళ మన బ్రతుకు పొద్దున్నే లేస్తే ఒక గోళీ, నిద్ర లేవడానికి ఒక గోళీ, టిఫిన్ చేయాలంటే ఆకలి కావాలంటే ఒక గోళీ, దాన్ని అరగడానికి ఒక గోళీ, మళ్ళీ మధ్యాహ్నం ఆకలి కావాలంటే ఒక ట్యాబ్లెట్. ఇట్లాంటి స్థితికి రావడానికి కారణం ఏమిటి అంటే, మన దేశం పట్ల, మన యొక్క ఎకానమీ పట్ల, మన దేశ సంస్కృతి సభ్యతల పట్ల, ఈ దేశం యొక్క సార్వభౌమత్వం పట్ల చాలా మందికి దేశంలో గౌరవం లేకపోవడం ప్రధానమైన కారణం. మన దేశం ఎకానమీ ఏమైతుందో మనకు తెలియదు. ఎంత గొప్ప ట్రెడిషన్ మనకి ఇచ్చేది మన పెద్దవాళ్ళంటే, కరోనా టైంలో చూడండి, లాస్ట్ ఇయర్ మొత్తం ప్రపంచ దేశాల్లో చాలా అభివృద్ధి చెందిన దేశాలు అనుకునే దేశాలు కొద్ది రోజులు లాక్డౌన్ చేస్తే చాలా మంది సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు బంగారాన్ని షాపుల ముందు నిలబడి అమ్ముకున్నారు. కానీ మన దేశంలో అట్లాంటి రాలే, అట్లాంటి పరిస్థితి రాలే. కొన్ని కోట్ల మందికి, కొన్ని లక్షల మందికి భోజనం పెట్టారు మన దేశంలో కరోనా టైంలో, కొన్ని కోట్ల మందికి భోజనం పెట్టారు. ఎప్పుడైతే 2020 జూన్ 7 తారీఖు నాడు వైన్ షాపులు తెరిచి ఆ లైన్లో నిలబడారో వాళ్ళని చూసినాక భోజనాలు బంద్ చేశారు. అంతవరకు బాగా పెట్టారు మన వాళ్ళు, వీళ్ళక మనం భోజనం పెట్టింది అనుకున్నారు. అప్పవరకు భోజనం బ్రహ్మాండంగా పెట్టారు మన వాళ్ళు. మనం ఎందుకు మన ఎకానమీ దెబ్బతినలేదంటే, మనకు ఫార్మల్ ఎకానమీ, నాన్ ఫార్మల్ ఎకానమీ అని 2 ఉన్నాయి మనకి ఇప్పుడు. ఒకటి ఫార్మల్ ఎకానమీ అంటే సెన్సెక్స్, బులియన్ మార్కెట్, జీడిపి, ఇవి చెప్పేది ఒక ఎకానమీ.
రెండో ఏకానే మన ఇంట్లోనే ఉంది అది మనం ఇంతమంది ఇక్కడ కూర్చున్నామా మీరు పల్లెటూరులో మేము పల్లెటూరులో కూర్చున్నాం పల్లెటూరులో పెళ్ళి ఈ రోజు పల్లెటూరులో ఉన్నాం కాబట్టి చెప్తున్నా ఏ పల్లెటూరులో అయినా కానీ వాళ్ళ ఇంట్లో రెండు సంచుల బియ్యం ఉంటాయి ఓ పది కిలోల చింతపండు ఉంటుంది ఒక డబ్బ నిండా కారం ఉంటుంది ఒక డబ్బ నిండా రాళ్ళ ఉప్పు ఉంటుంది ప్రపంచం అంతా కొట్టుకపోయినా వాడు ఆ చింతపండుతో చారు కాసుకుంటాడు ఆ మిరపొడి వేసుకుని కూర చేసుకుని ఆయు తిని ప్రశాంతంగా ఉంటాడు ఐదు కిలోల పప్పు డబ్బ పప్పు ఉంటాడు పప్పు చారు కాసుకుంటాడు ఈ కారం వేసుకుంటాడు చింతపండు వేసుకుని హాయిగా తినేసి ఉంటాడు ఇది ఇది నాన్ ఫార్మల్ ఎకానమీ ఇది ఎవరికి అర్థం కాలే ఆడపిల్లలకు గోల్డ్ ఇచ్చినాం మనం పెళ్లిళ్ళప్పుడు పెట్టడం పది తులాలు పెట్టాలి పదిహేను తులాలు పెట్టాలి గోల్డ్ ఇచ్చేది సాంప్రదాయంగా పెట్టింది దాన్ని లేదు డబ్బు ఇచ్చేది సాంప్రదాయంగా పెట్టినాం గోల్డ్ ఇవాళ ఉంటే ఓ పది తులాలు గోల్డ్ వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొని పోయి కుదబెట్టుకుని ఆ పని చేసుకుంటాడు వాడికి కరువు వస్తే అంతకంటే ఎక్కువ ఏముంటది వాడు బాధపడేది ఏమి ఉండదు మళ్ళీ పైసలు వచ్చినప్పుడు పంట వచ్చినాక పోయి ఇప్పించుకొచ్చుకుంటాడు లేదా అంత ఇంకా కష్టం అనిపిస్తే రెండు తులాలు అమ్ముకుంటున్నాడు ఆడపిల్లల మెడల్లో వాళ్ళ యొక్క చెవులకు ముక్కులకు కాళ్ళకు కలిపి వాళ్ళ ఇంట్లో పది లక్షలు ఉన్నట్టే ఎప్పుడు లెక్క వాళ్ళ బతుకుదేరకు మనిషికి ఇంకేం కావాలండి ఆ సుఖశాంతులతోటి హాయిగా వాళ్ళ జీవనాలు గడిచినాయి నిజంగా చెప్పాలంటే కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం గచ్చిబౌలిలో ప్లాట్ ఉంటే వాళ్ళ నాయన సంపాదించిపోయినా మన కొడుకు ఏమంటాడు తెలిసిన మా నాన్న ఉత్త పిచ్చోడు 50 గజాలు కొని ఉంటే పార్కింగ్ బల మంచిగా అవుతున్నా అంటాడు ఈ 3 ఫ్లోర్లో కట్టిన కిరాయ సంగతి మర్చిపోతున్నాడు ఈ 50 గజాల పక్కోడు అమ్ముతున్నాడంటే అప్పుడు మా డాడీ తెలివి తక్కువ తీసుకోలేదు అంటున్నాడు ఇప్పుడు పల్లెటూరులో ఉన్నాడు ఏమంటాడు 8 ఎకరాల భూమి సంపాదిస్తే ఆ భూమి గురించి చెప్పాడు ఆ 1 ఎకరం తీసుకుంటే తవ్వ బలముద్దుగా అయితే మా పాలల్లో అమ్ముతామంటే తీసుకోలేదు మా నాయన తిరిగి తక్కువ అంటున్నాడు ఈ 8 ఎకరాలు అమ్ముకోకుండా కాపాడిన దాని గురించి మాట్లాడాడు కానీ ఈ 1/2 ఎకరం తీసుకున్నందుకు రోజోసారి తిరుగుతాడు చేను కాడుకు వచ్చిన పిల్లలు తిరుగుతాడు మనిషి యొక్క పనికిరానటువంటి ఆశలు పిచ్చి ఆశలు పిచ్చి ఆలోచనలు రోగాలన్నింటికి వాళ్ళ మానసికమైనటువంటి ఆవేదనలే రోగాలుగా మారుతున్నాయి మన లైఫ్ స్టైల్ యొక్క డిజార్డరే షుగర్ లైఫ్ స్టైల్ యొక్క డిజార్డరే బీపీ ఏంటి రోగాలు కదా మందులేస్తే తగ్గిపోయితే ఒక మందు వేసి తగ్గిపోవాలి కదండి ఇప్పుడు వరకు తగ్గిపోవాలి రోజు మందు వేసుకోవాల్సిన అవసరం పూటకోసారి ఎందుకు మందు వేసుకోవాల్సిన అవసరం అవి డిజార్డర్ వల్ల వచ్చినాయి అంటే మన యొక్క మానసిక శారీరక తత్వాలు సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చినాయి ఎందుకని ఈ మాట అంటుందంటే ఫస్ట్ మన భారతీయ జీవనము ఆశల వెంబడి పరిగెత్తి వెళ్ళివ్వలే మనిషిని పండుగల గురించి వారు ప్రస్తావించి పండుగల గురించి ఒక 1000 పేజీల దాదాపు 800-900 పేజీల పుస్తకం రాసింది తెలుగులో అంత పెద్ద పుస్తకం లేదు నేను ఎట్లా కొడుతూ వస్తాను పండుగ ప్రతి పండుగ మనకు 4 కారణాల చేత ఉంటుంది ఒకటి ఖగోళ కారణం ఎప్పుడైనా మన పండుగ రోజు ఈరోజు వచ్చిందంటే మన ఇష్టం ఉంది ఈరోజు సండే ఉంది అందరం పండుగ చేసుకుందాం అంటే దసరా పండుగ ఈరోజు చేసుకున్నాం అంటే కుదరదు విజయదశమి అందరం ఫ్రీ ఉన్నాం సార్ విజయరామ్ గారు ఫామ్ హౌస్లోకి వచ్చినాం ఈరోజు దసరా చేసేద్దాం బతుకమ్మ ఆడేద్దాం అంటే కుదరదు ఆశ్వేయ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవరాత్రులు ప్రారంభమై దశమి నాడే దసరా చేసుకోవాలి చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఉగాది చేసుకోవాలి భాద్రపద శుద్ధ చవితి నాడే వినాయక చవితి చేసుకోవాలి ఆ రోజు మనకి ఈ కారణాలు లేకుండా ఏ పండుగ లేదు మనం మీరు వినాయక చవితి నాడు చూడండి వినాయకుని ముఖం అస్థి ముఖం మీరు ఆకాశంలోకి చూస్తే నక్షత్రాల గుంపు ఏనుగు తొండం ఆకారంలో నిలబడి ఉంటుంది ఆ రోజు మార్నింగ్ అట్లా ఉంటే అస్తా నక్షత్రం ఉన్ననాడే చవితి ఉన్ననాడే చవితి ఇస్తాం మనం ఇది ఫండమెంటల్ రూల్ దాన్ని ఇది ఖగోళికమైనటువంటి విశేషం ప్రతి పండుగ ఒక సామాజిక విశేషం ఉంటుంది సామాజిక విశేషం వినాయక చవితిలో ఏంటి మన గలీలో వినాయకుని పెట్టాం చిన్నదో పెద్దదో మంచిదో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టిదో పూర్వం అయితే మట్టివే పెట్టేవాళ్ళం మనం ఇప్పుడు అన్ని పూజ బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ అన్నట్టు ఇప్పుడు భక్తి తక్కువ అనవసరమైన అలంకారాలు ఎక్కువ మనం వాడు చేస్తున్నాం సామాజికం అంటే ఏంటి మనిషి అనేవాడు ఒక సామాజికమైనటువంటి విలువలతో కూడిన బంధాలున్నవాడు ఒక పండుగ మనం చేసుకుంటున్నాం అంటే తప్పకుండా దాని వెంబడి ఒక రిలేషన్షిప్ మెయింటెనెన్స్ అవుతుంది ఏ పండుగ అయినా సరే సామాజిక బంధం లేనటువంటి పండుగ ఏది ఉండదు వినాయక చవితి చేసినామంటే ఆ గల్లీలో ఉండే వాళ్ళందరూ కలిసి ఆ రోజు రోజు పూజ దగ్గరకు వస్తారు రోజు ఆంటీ నిన్ను రోజు చూసినా కానీ మీతో ఎప్పుడు మాట్లాడలేదు ఆంటీ మీ పేరేంటి నా పేరేంటి అన్న నిన్ను రోజు చూస్తాం ఆ గల్లీలో బండి తీసుకొని పోతావు నువ్వు కానీ నీతో ఎప్పుడు మాట్లాడలేదు ఈ రకమైనటువంటి ఒక సోషల్ బాండేజ్ మనకి ఇస్తారు హ్యాబిట్స్ లో ఒక పెద్ద మనిషి భార్యాభర్త ఇద్దరు రక్షాబంధం రోజు రాఖీలు కొనుక్కొద్దామని పోయిరట
ఆయన స్కూటర్ ఆపుతుండే ఆపుతున్నా ఆమె రాగ్గొనికి వస్తాను సంచి తీసుకుని రోడ్డు దాటి అవతల పోయింది. ఈ లోపు ఒక పిల్లవాడు యువకుడు వచ్చి వాడు సైకిల్ మోటర్ తీసుకొచ్చి స్కూటర్ పక్కన పెడుతున్నాడు. ఈ బండి ఆ బండి కొంచెం రాసుకునేయండి. ఈ పెద్ద ఆయన ఉన్నాడంటే ఏం బాబు కళ్ళు కనబడతలేవా బండి పెట్టే పద్ధతి అదేనా అన్నాడు. ఆ పెడితే ఏమైంది నువ్వే హాస్పిటల్ పెట్టాను అని వాడు అన్నాడు. ఇద్దరి మధ్యలో ఘర్షణ స్టార్ట్ అయిందంట బాగా. ఈ లోప రాఖీలు కొనుక్కొని వచ్చేస్తున్నారు రోడ్డు దాటి తలకి వస్తున్నారు. ఈ పిల్లగానికి కోపం వచ్చి ఆ పెద్ద ఆయన మాట్లాడే మాటలు తట్టుకోలేక ఒక దెబ్బ కొడదామని చేయలేపినట. లేకపోతే ఆమె సంచలకి రాఖి తీసి ఆ పిల్లగాని చేయి కట్టిందట. మా యొక్క రాఖీ కట్టిందని ఊకున్నా కానీ లేకపోతే నీ సంగతి చూస్తున్నాడు. మన పండుగలకు ఇట్లాంటి ఒక సామాజికమైన అనుబంధం కూడా ఉంటుంది. ఖగోళ అనుబంధం, సామాజిక అనుబంధం, మూడో తాత్వికమైన అనుబంధం, ఆధ్యాత్మికమైన తాత్వికమైన. వినాయకుని 9 రోజులు పూజలు చేసినాం. ఎందుకు మళ్ళీ ఇన్ని పూజలు చేసి తీసుకుపోయి నీళ్ళు ఎందుకు పడేయాలి? మనుషులకు చెప్పడం మట్టి నుంచి వినాయకుని చేసేవాళ్ళం కాబట్టి చెరువులో మట్టి సమాంతరంగా ఉంటుంది, నీళ్ళల్లో ఉంటుంది, ఎవరికి కనిపించదు. ఆ మట్టిలోంచి ఒక రూపం రూపొందుకుంటుంది, అది మంచి అలంకారాన్ని పొందుతుంది. అలంకారాన్ని పొందినాక మళ్ళీ తీసుకుని అన్ని పూజలు అయిన తర్వాత దాని నీళ్ళలో పడేయడం. నీళ్ళలో కరిగిన తర్వాత మళ్ళీ దాని రూపం కనిపించకుండా అవుతుంది. ఓ మానవుడా, నీవు ఎక్కడి నుంచి నిరాకార తత్వం నుంచి ఈ సాకార రూపాన్ని పొందినవు ఈ శరీరాన్ని. నీకు రకరకాల భోగాలు, ఇండ్లు, భాగ్యాలు, సుఖాలు, సంపదలు అన్ని వచ్చేసినాయి. ఈ తర్వాత నువ్వు కూడా మళ్ళీ మట్టిలో కలిసిపోతావు అని ఒక తాత్వికమైన సందేశం అందులో. మూడోది ప్రాకృతికమైన సందేశం పండుగలు ఉంటాయి. ప్రతి పండుగ చెప్తాను నేను చెప్పిన వినాయక చవితిలో చూడండి 21 రకాలైనటువంటి మొక్కలు. ఈ రోజు వరకు మన పిల్లలు చిన్న చిన్న పిల్లలు మమ్మీ మమ్మీ బియ్యం ఏచెట్టు కాస్తాయి అనేటోళ్ళు ఉన్నారు హైదరాబాద్. వాళ్ళకి బియ్యం ఎట్లా తయారైతే కూడా తెలియని పరిస్థితి ఉన్నది కదా. మరి ఆ మొక్కల్ని పరిచయం, ప్రకృతిని పరిచయం చేయడం, అందులో ఉండే ఏ చెట్టు కూడా మీరు ఎరువులేసి పండించేది కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు విత్తనం వేసి పండించేది కాదు, అన్ని సహజ సిద్ధంగా ప్రకృతి నుంచి వచ్చినటువంటి 21 రకాల పత్రులను అక్కడ పెట్టి పూజ చేస్తాం. అది ప్రకృతితో సమానమైనటువంటిది. ఆ వినాయకుడు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అది ఒక నిరాకార నిరంజన పరమాత్మకు సూచికగా వినాయకుని యొక్క మట్టి విగ్రహం. దాని చుట్టంతా ప్రకృతి, పక్కన 2 జ్యోతులు. నువ్వు జీవుడిగా నమస్కారం చేయి. అట్లాంటి ఒక ప్రాకృతిక మనస్తత్వాన్ని మన సమాజానికి కలిగించడం. చెరువులలో ఎరువు సీసం చెట్టు అని ఒక చెట్టు మనకు ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది. అది ఈ మధ్యలో ఒక మిత్రుడు చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ఉండే వాళ్లకు దాన్ని నీడలో ఆరబెట్టి పౌడర్ చేసి పాలలో వేసి రోజు ఒక 1/2 స్పూన్ దాపాలని. నేను హైదరాబాద్ మొన్న ఈ మధ్యకాలం 2-3 సార్లు తీసుకుపోయి ఇచ్చాను ఆయన. దాన్ని పూర్వం మన చెర్లలో ఎరువు చెట్టు అనే వాళ్ళు. దాన్ని ఆ ఎరువు చెట్టు నేను యూట్యూబ్ లో కొడితే విపరీతమైన ఉన్నాయి దానికి ఆ సీసం చెట్టు గురించి ఇన్ఫర్మేషన్. మామూలు అది మన దేశంలో కాదు, అర్బస్థాన్ లో కూడా అంత, ఆఫ్ఘనిస్తాన్ లో, ఇరాక్ లో, ఇరాన్ లో కూడా దాని గురించి మాట్లాడుతుంది ఆ చెట్టు గురించి. దాన్ని మన దగ్గర ఇష్టమైనట్టు కాస్తాయి మన రోడ్లేంబడి స్కూళ్ళల్లో ఎక్కడంటే అక్కడ వేసి 20 ఏళ్ల కింద. ఆ చెట్టును వ్యవసాయం చేసినప్పుడు కరియట్ చేసినప్పుడు దాని ఆకులను తెంపి ఆ కరియట్లో వేసి తొక్కేసి ఎరువుగా మార్చేవారు. చేనుకు అది బలం ఇచ్చేది. అట్లాంటి ప్రాకృతికమైనటువంటి సంపదనంతా మనకు తెలియకుండా మనం పోగొట్టుకుంటున్నాం. దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఒక మహారాష్ట్రలో ఒక సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు, మన ప్రాంతంలో మన విజయరామ్ గారు లాంటి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నారు. మొత్తం మన దేశాన్ని మనం మార్చలేకపోవచ్చు కానీ కనీసం మన ఇంట్లో మన క్షేత్రాలు మనకి ఒక ఎకర పొలం ఉంటే 2 ఎకరాల పొలం ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం అనేటటువంటి ఒక సంకల్పం మనం తీసుకొని దీంట్లో సక్సెస్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలని మీ అందరితో కోరుకుంటూ మనకు ఇచ్చినటువంటి సమయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. వర్షం వచ్చింది, మీ భూమిలో నీళ్లు చుట్టూ కనిపించదండి, దాంట్లో నీళ్లు అలా ఉండిపోతాయి. ఎందుకంటే మనం వేసే యూరియా, డిఏపీ, ఫాస్ఫేట్ లో సున్నం ఉంటుందండి, వాటర్ తగిలితే అది ఫ్లోర్ అయిపోతుంది. సో వాటర్ ఇంకదు. మీకు పొలాల్లో మనం ఎరువులేసి పెంచే మామిడి తోటల్లో ఎండాకాలం వచ్చిందంటే కొంచెం వడిలిపోతూ ఉంటాయి నీళ్లు లేక. అదే పొలంలో గట్టు మీద ఉన్న వేప చెట్టు చూడండి, వడలదు. ఎందుకని వడలదండి? దానికి ఎటువంటి ఎరువు మనం వేయలేదు. న్యాచురల్గా వానపాములు అక్కడ ఉన్నాయి, వర్షం పడినప్పుడు నీళ్లు లోపలికి వెళ్ళిపోయాయి. ఏ మొక్క నీరుని డైరెక్ట్గా తీసుకోదండి, వాటర్ వేపర్ని తీసుకుంటుంది. అది వానపాములు ఆ బొరియలు చేసుకుంటే వెలుగుతున్నాయి, 15 ఫీట్ వరకు వెళ్తాయండి. మనం వేసిన నీళ్ళన్నీ ఒక 15 అడుగులు లోపలికి వెళ్ళిపోతాయండి.
దానికి అవసరం వచ్చినప్పుడు మొట్టకి అవసరం వచ్చినప్పుడు ఫోర్స్ ద్వారా వేపర్ వస్తుంది. అలాగే ఏ మొక్క ఎరువును కూడా డైరెక్ట్గా తీసుకోలేదండి, దానికి మళ్ళీ మీడియేటర్ ఉండాలి. ఆ మీడియేటర్ మన పేడలో ఉన్న సూక్ష్మజీవులండి. అందుకే పాలేకర్ గారైనా మన పూర్వీకులైనా పేడ వేసి చేస్తున్నప్పుడు ఏమి వచ్చేది కావండి, హ్యాపీగా మొక్కలు బతుకుతూ ఉండి ఒకసారి వాన లేకపోయినా బతుకుతాయి. ఎగ్జాంపుల్ మన ఎరువులు వేసి చిన్న మామిడి తోట సపోటా తోట కన్నా గట్ల మీద ఉన్న మొక్కలకే ఎగ్జాంపుల్ అండి. అలాగా ఏ పంటకైనా 200 నుంచి 400 చేసుకోవాలండి. అది దున్నేసిన తర్వాత వేసేసుకోవడం, ఆ తర్వాత మీరు ఏ పంట వేసుకుంటే ఆ పంట వేసుకోండి. కానీ ఎవ్రీ 10 డేస్కి జీవామృతాన్ని పైన చల్లాలి, కింద ఇవ్వాలి. ఆ తర్వాత ఫంగిసైడ్ లాంటివి రాకుండా ఉండాలంటే పొల్లని మజ్జిగ అండి. మీకు చాలా మంది ఇళ్లలో మందార మొక్కలు ఉండే ఉంటాయి కదా, దానికి తెల్ల చీడ వస్తుంది, అది పోవాలంటే మొత్తం కట్ చేస్తాం, మళ్ళీ కొత్త ఆకులు వచ్చి మళ్ళీ పూలు పోస్తుంది, మళ్ళీ వస్తుంది మళ్ళీ కట్ చేస్తాం. నేను గత నా చిన్నప్పటి నుంచి చేస్తున్న అదే అండి, ఆ విద్య నేను మా అమ్మతో పాటు మొక్కలు పెంచుకుంటా ఉంటే నా చిన్నప్పటి నుంచి చేసాం, గత 50 ఏళ్ళగా ఉన్న అనుభవం అది. కానీ లాస్ట్ ఇయర్ మందార మొక్కకి ఇంట్లో పుల్లల మధ్య నేను వెన్న చేసుకుంటాను, ఆ పుల్లల మధ్య కొట్టానండి. ఇప్పుడు 1.5 ఇయర్ అయింది, ఇప్పటివరకు మళ్ళీ చీడ రాలేదు ఇంకా. అంటే పాలేకర్ గారు చెప్పిన చిన్న పుల్లని మధ్యగా ఎంత పనిచేసిందో చూడండి. ఆ తర్వాత తేను బంకలా వస్తుందండి, చిక్కుడు బాదులు వాటికి తేను బంకలా నల్లగా వస్తుంది, పూతకి వస్తుంది, కాయకి వచ్చేస్తుంది, చెట్లకి వచ్చేస్తుంది. దానికి నా చిన్నతనంలో మా మధురాలు చెప్పేది బూడి జలరా అనేవారు, పసుపు జలరా అనేవారు, అన్నీ చేసేవాళ్ళం. పోయేది కొంతవరకు పోయేది, పూర్తిగా పోయినట్టు నాకు గుర్తు లేదు. నాకు ఇప్పుడు హైదరాబాద్లో నేను పెంచుకున్న దానికి వస్తే పసుపు జల్లాను, బూడిద జల్లాను, 20% 50% వరకు పోయింది. ఆ తర్వాత నా దగ్గర గోమూత్రం ఒక 9 నెలల ఓల్డ్ది, పొంగునూరు ఆవుది పెట్టుకున్నాను. ఏదైతే అయిందిలే అని దాన్ని తీసి జస్ట్ ఎక్కువ నీళ్ళు కూడా కలపలేదు, కొట్టాను. 2వ రోజుకి అసలు తేని బంకే కనిపించలేదు. గోమూత్రం ఒక్కటి బ్రహ్మాండమైన పెస్టిసైడ్ అండి, మామూలు పెస్టిసైడ్ కాదు గోమూత్రం అంటే. అందుకే మరి గోమూత్రం అనేది ఓల్డ్ వాడండి, అంటే మీకు ఆవు ఉన్నా ఏదున్నా స్టోర్ చేసేసుకోండి, దానికి నో ఎక్స్పైరీ, ఎన్ని 100 సంవత్సరాలైనా ఉంటుంది. అది ఓల్డ్ అయ్యే కొలిది దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ప్యాడ్ అనేది ఫ్రెష్ అండి, ప్యాడ్ అనేది మరీ పాతది కాదండి. పుల్లని మధ్య అంటే ఏం లేదండి, ల్యాబ్ అండి, అది తయారవుద్ది కదా 15-20 డేస్ తర్వాత దాంట్లో బ్యాక్టీరియా ఎక్కువ అయిపోయిందనుకోండి, తర్వాత చనిపోతూ ఉంటుంది. మరి అంతే కదా, ఎక్కువ అయిపోయింది, క్రౌడెడ్ అయిపోయింది, ఏం చేస్తుంది? మన ఇంట్లో ఇద్దరు ఉండే చోట 10 మంది ఉంటే ఎలా ఉంటుందండి? అలాగే ల్యాబ్ కూడా పెరిగిన తర్వాత అది అయిపోతుంది. దానికి ఏం చేయాలి, ఎవ్రీ 2 మంత్స్లో 3 మంత్స్లో సంథింగ్ ఏదో అది, ఎవ్రీ మంత్కి 4 పాల చుక్కలు వేయాలి దానికి ఆహారం. కానీ అవన్నీ ఎందుకు, మీకు చేసుకోండి, ఫ్రెష్గా చేయండి. ఇంట్లో ఫ్రెష్గా చేయాలి అంటే ఇంట్లో ఆవు పాలు వాడండి, పెరుగు చేయండి, సవ్వంతో చిలకండి, వెన్న తీయండి. ఆ వెన్నని మీ ఇంట్లో చిన్నపిల్లలకి ఉంటే, హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు, వెన్న తినిపించండి వాళ్ళకి. హైపర్ యాక్టివ్ ఎంత తొందరగా తగ్గుతుందో మీకే తెలుస్తుంది. శ్రీకృష్ణుడు వెన్న కుండలు పాల్గొట్టాడు, ఎందుకు పాల్గొట్టాడు అండి చెప్పండి? పగలగొట్టి అంటే ఆయనే అంత తినేశాడు అన్ని కుండలు, కొలబామల దగ్గర పంచేవాడు. ఇంకా పంచేవాడు కానీ వెళ్లేవాళ్ళు పాల్గొట్టేవాడు, గొల్లబామలు తీసుకెళ్తూ ఉంటే పాల్గొట్టేవాడు. వెన్నలో ఎంతో మంచిదిందని ఆయన తెలుసు, అందరికి పంచాడు పెట్టాడు, అది అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఆ వెన్న గొల్ల వాళ్ళ ఊళ్ళల్లో నుంచి కంసుడు దగ్గరికి వెళ్తుంది, కంసుడు దగ్గరికి వెళ్తుంది, రాజుగారి దగ్గరికి. కంసుడు అనేవాడు రాక్షసుడు, వాడికి అది వెళ్ళితే వాడు ఇంకా బలవంతుడు అవుతాడని అది వెళ్లకుండా కుండవాళ్ళు పాల్గొట్టేవాడంట. అది మనకు తెలియదు, కొంటిగా కొట్టే పాల్గొట్టేశాడు, కుండ వెన్న పోసి పాడేశాడు అనుకుంటాం. కంసుడు మళ్ళీ బలవంతుడు అయిపోతాడేమోనని ఆ వెన్న పని వెళ్లకుండా చేసేవాడంట ఆయన. సో ఇది వెన్న పూస అనేదండి, తెల్లవారుజామున సూర్యోదయం కాకుండా ముందు చిలకాలి.
సూర్యోదయం కాకుండా ముందు చిలకాలి. దాని చిలకడం వల్ల దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో ఏ విటమిన్ ఉంటుందండి. మన లేటెస్ట్ వాళ్ళు చెప్పాలంటే అలాంటివి చెప్పాలి కదా, ఏ విటమిన్ ఉంటుంది అని. అది ఉపయోగపడుతుంది. అది పిల్లలకి ఎందుకు పెట్టాలంటే చిన్నపిల్లలకి చంటి పిల్లప్ప నుంచి పెట్టచ్చండి. వెన్నపూస పెళ్ళయ్యేవరకు పెడితేనండి వాళ్ళకి ఇంటెలిజెన్స్ పెరుగుతుందండి, మెమరీ పవర్ పెరుగుతుందండి. ఆ తర్వాత మన చేతిలో ఉన్న ఈ ఫోన్ల వల్ల వచ్చే మెమరీ లాస్ రాదండి వాళ్ళకి. వందేళ్ళు బతికినా వాళ్ళ మెమరీ లాస్ రాదండి. మీరిచ్చే ఆస్తి చక్కటిగా వెన్నపూస వాడికి సరైన మార్గం అంతే, ఆస్తులు కాదండి. అది ఇస్తే వాళ్లే సంపాదించుకుంటారండి. ఈ వెన్నపూస తిన్న పిల్లలకి ఎలా ఉంటారంటే ఒబీడియంట్గా ఉంటారని మీ మాటలు వింటారు. 16 ఏళ్ళు వచ్చే అల్లచల్లరి ఆలోచనలు రావు, చక్కగా చదువుకుంటారు, అన్నీ బాగుంటాయి. మీకు పెళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళు పెట్టుకుంటారు, మీకు మీ బాధ్యత కాదు అది. అది మళ్ళీ మన వాళ్ళు చాలా చాలా చోట్లకి వెళ్తున్నారు, బోళంత ఖర్చు పెట్టుకుంటున్నారు. రాజీ దీక్షిత్ చెప్పింది ఏంటి తెలుసా అండి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి 1 కేజీ నెయ్యి నెలకి కన్సూమ్ చేయగలిగితే 9 కేజీలు వెయిట్ తగ్గుతారని ఆయన చెప్పాడు. నెలకు 1 కేజీ అంటే కూరల్లోనూ ఆయన ఇంకా ఏం చెప్తాడంటే దాన్ని ఏమంటారు, కిచిడీ చేసుకోండి. వెన్న నెయ్యి కోసమే కిచిడీ చేసుకోండి, కిచిడీ కోసం నెయ్యి చేయకండి, అలా అంత తినండి అని అని ఉద్దేశం. అది మనకి తెలుగు వాళ్ళకి ఎలాగే కూరల్లో వేసుకుంటాం, పాయసాల్లో వేసుకుంటాం అని అలాగే కన్సూమ్ అయిపోద్ది. నార్త్ ఇండియన్స్ అంత వేసుకోరేమో మనకు తెలియదు, చపాతీలో కలుపుతారు వాళ్ళు బాగా. సో నెయ్యి అంత గొప్పదండి, నెయ్యి అలా తింటే వెయిట్ తగ్గుతారండి. మన బియ్యాలు దేశీ బియ్యాల్లో నవారా ఉంది, వెయిట్ లాస్ చాలా బాగా తగ్గుతారండి, చాలా బాగా తగ్గుతారు. వెయిట్ లాసే కదండి అది, డయాబెటిక్కి ఒబేసిటీకి మోకాళ్ళ నొప్పులకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి పార్కిన్సన్ వాళ్ళకి ఈవెన్ ఇప్పుడు కరోనా కూడా దాంట్లో హయ్యెస్ట్ జింక్ ఉందండి, హయ్యెస్ట్ జింక్. మనం ప్రకృతి వ్యవసాయంలో మన పెద్దలు తాతలు ముత్తాతలు వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఆవు పేడలో వానపాములు దాన్ని కాస్త తిని దాని లిటర్ వేస్తుంది. ఆ లిటర్లోనే మనకు ఐరన్, కాల్షియం, జింక్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఎలా కెమికల్స్ వచ్చి మన కూరగాయల్లో ఎలా వస్తున్నాయి, మనకి రెసిడ్యూస్ ఉండిపోయి మనం జబ్బులు పడుతూ పాలవుతున్నాం కదా, అలాగే ఈ మంచి కూడా దాంట్లో వెళ్తాయండి. వాళ్ళు అలా తినేవాళ్ళు కావడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నారండి. సపోజ్ సిటీలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ప్లాట్స్ కూడా ఉంటాయి కదా, ఎక్కడో ఖాళీగా ఉంటాయి, ఆ ప్లాట్స్లో కూరగాయలు పెంచుకోండి. మా దగ్గర ఒక ఆమె వస్తుంది, ఆమె 700 యార్డ్స్ని లీజ్ తీసుకుని చేస్తుందండి, బాచిపల్లి దగ్గర ఎక్కడ అనుకుంటా. ఆవిడ చెప్తే కానీ మాకు అర్థం కదా, ఆవిడకి 20 ఏళ్ళు పిల్లలు ఉన్నారని తెలియదు. ఆవిడ అలా అక్కయ్యలాగా ఉంటుంది, అంటే తన ఒక్కతే. చివరికి పక్కన వాళ్ళు నవ్వుతున్నారంట, ఆయన ఎడ్లతో 700 గజాలు ఎడ్లతో దున్నిచ్చింది నేను చెప్పానని అసలు మొహమాట పడదు, ఏది చెప్పినా కరెక్ట్గా చేస్తుంది. తను ఒక్కతే చేసుకుంటారు కొద్ది నుంచి సాయంత్రం వరకు, వేరే పని పిల్లలుగా 20 ఇయర్స్ వాళ్ళు చదువుకున్నారు బాగానే, వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు, కూరగాయలు పండించుకుంటుంది, వాళ్ళ 4 ఫ్యామిలీస్ సరిపోతుంది. ఎక్సెస్ ఉంటే నాకు అమ్మమ్మ అని చెప్పాను నేను, ఎప్పుడైనా ఎవరినైనా అడుగుతాను ఎక్సెస్ ఉంటే అమ్మ అమ్మండి మీరు ఏ రేట్ అమ్మితే నేను ఆ రేట్ తీసుకుంటామని. సో అలా చిన్న చిన్న ప్లాట్స్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చండి. నాకు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక ఆవిడ వస్తుంది, ఆవిడ లాస్ట్ ఇయర్ బిఫోర్ కరోనా అప్పుడు అనుకోండి, మస్ మిలన్ రోజు ఒక్కో వెరైటీ నాకు బొమ్మలు చూపిస్తా, వచ్చినప్పుడల్లా బొమ్మ చూపిస్తాయి, ఇదిగోండి మా ఫ్లాట్ లో పండింది అని. ఆవిడకి ఖాళీ జగ 200 గజాలు ఉన్నాయని. ఆవు పేడ ఏం లేదండి, ఆవు పేడ వేస్తే ఏదైనా పండుతుందండి, కానీ ఒక్కటే అండి, మీకు టైం ఇవ్వండి. మీ పిల్లల్ని చదవలేదని షంటేసినట్టు మొక్కల్ని షంటకండి, వాడికి కొంచెం టైం ఇవ్వండి, అంటే కొంచెం చేంజ్ అవ్వాలండి. భూమి కూడా చేంజ్ అవ్వాలి కదా, పేడ వేస్తున్నా కొద్ది మీకు చేంజ్ వస్తూ ఉంటుంది. అది ఏదైనా పొలంలో చేయండి, ఇంట్లో చేయండి. ఆ తర్వాత ఏమో మీకు ఇందాక చెప్పాను మల్చింగ్ అన్నాను, 3 కిలో ఒకటే ఫస్ట్దేమో బీజామృతం, దాంతో శుద్ధి చేయడం. ఆ తర్వాత జీవామృతం, ఘనజీవామృతం ఒకటి, మూడోది మల్చింగ్ అండి. మల్చింగ్ అంటే వరిలో అయితే అవసరం లేదండి, అదే మల్చింగ్ చేసుకుంటుంది కదా, అది పెరిగితే మీకు కలిసిపోతుంది. ఏటొచ్చి మీకు 4-5 సార్లు మేము ఎడ్లతోనే సేద్యం చేస్తాం, ఇక్కడంతా ఎడ్లతోనే చేస్తారు. లేదు అంటే కూర్నవేడ తీసుకోండి,
ఎడ్లు తిరిగిన భూమిలో పండించిన ఏ ధాన్యమైనా ఏ కూరగాయనా తింటే మీకు ధాతువు పెరుగుతుందండి, శక్తి వస్తుంది. అది కవిసార్వభౌముడు శ్రీనాథుడు ఏనాడో చెప్పాడండి. ఆయన ఆయన రైతు ప్లస్ కవి. ఆయన చెప్పింది నాకు ఎప్పుడో నేను చదువుకున్నాను, కొంచెం బుక్స్ బాగా చదివి ఉన్నప్పుడు. సో అలాగా మీకు ఏదైనా ఆరోగ్యంగా కావాలి అంటే ఏం లేదండి, సింపుల్ లాజిక్. మీకు ఇప్పుడు ఫస్ట్ భూమి మీది, ఇప్పుడు కెమికల్ భూమి అండి, ఈ సంవత్సరమే స్టార్ట్ చేస్తున్నారు, చెయ్యండి. 2 నెలల్లో తేడా వచ్చేస్తుందండి. మాకు మా ఆఫీస్లో చూస్తారు, మీ ఫోటో చూపిస్తాను. ఇక్కడ తీసుకుని 4 ఏళ్ళు అయిందండి, 3 నెలలోనే నత్త పిల్లలు వచ్చినాయండి. నత్తలు స్నేల్స్ అవి వరికి పట్టేసి ఉన్నాయి, కెమికల్ భూమిలో రావట్లేదండి. దానికి ఈ టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాడు, కుపోలి నత్త గుళ్ళల మందు వాడండి అని. అంటే అడుసు తొక్క నేల, కాలు కడగ నేల, తొక్కుకోవడం మళ్ళీ కడుక్కోవడం, మనం వాటిని చంపేయడం మళ్ళీ ఎరువు తెచ్చుకుని వేసుకోవడం. ఎందుకు పేడేస్తే అదే వస్తుంది. నాకు ఆఫీస్ వచ్చిన చూడండి ఫోటో ఉంటుంది. అవి అంటే ఈ పొలం అమ్మిన ఆయన 36 ఇయర్స్గా కెమికల్ వ్యవసాయం చేసిన ఆయన. లారీ లోడు యూరియాలు డిఏపీలు తెచ్చేవారట. యజమాని మారారు కానీ పని వాళ్ళు మారలేదండి. మొట్టమొదటి విజయరావు గారిని అడిగారు, సార్ పటేల్ ఉన్నప్పుడు అన్ని తెచ్చేవారు ఇన్ని తెచ్చేవారు, మీరేం తయారంటే అది లేకుండా చేయడం అమ్మా అంటే, ఈయన ఒక పిచ్చివాడిని చూసినట్టు చూశారు మొదట. వాళ్ళ మనసులో ఉంది మాకు తెలుసది, పిచ్చివాడిని చూసినట్టే చూశారు. చేస్తూ ఉంటే 3 నెలలకి వాళ్ళకి అర్థమైంది, అసలు ఏది అయిపోయినా పండుతాడు అని. కానీ ప్యాడ్ అన్నది ఎరువు అనుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా 30-40 వయసుల వాళ్ళే కదండి, 50 దాటిన వాళ్ళు కొంచెం తెలుస్తారు, 45-50 లో కొంచెం తెలుస్తుంది. సో అలా లేకుండా ఉండడం వల్ల వాళ్ళు ఇలా అయిపోయారు. ఒక పంట చూశారు, 2వ పంట చూశారు, ఇప్పుడు మాట్లాడట్లేదు మాకు. ఇప్పుడు 7-8 పంటలు అయిపోయినాయి, వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. మేము చెప్పింది చేస్తున్నారు, మాకు భూమి మారుతుంది. సో ఏంటంటే ఇది టైంకి ఇవ్వాలని అంతేండి. ఇది ఇప్పుడు అరటి తోట ఉందండి, ఇది 5 లేయర్ మోడల్లో మామూలుగా వేరేది ఉంది. మామూలుగా అందరూ ఏమంటారు, వచ్చేసి 1 ఎకరం వేసేస్తానండి, 2 ఎకరాలు వేసేస్తామండి, యూరియా వేసేస్తాను. నాకు వరంగల్ నుంచి ఒక ఆయన వచ్చాడు, ఇప్పుడు అరటి తోట వేసాడు, ఎంతో ఎన్నో లక్షలు ఖర్చు అయిందండి, మీకు ఎలా చేస్తున్నారు అంటే, మాకు నెమ్మదిగా వస్తుందండి, నెమ్మదిగా అమ్ముకుంటాం, ఒకేసారి లాట్ అమ్మేము, న్యాచురల్గా వెళ్తూ ఉంటాం, న్యాచురల్గా అలా చెట్టు పండుతుంది. ఏదైనా ఎవరికైనా కావాలంటే ఇస్తాం, లేదంటే షాప్ దగ్గర పెడతారు, అది ఒకటి పండుతూ ఉంటుంది. ఆ పండు తినండి, మీరు బయట బళ్ళ మీద పండు తినండి, టోటల్లీ అది ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు అరటి పళ్ళు మనం తినలేకపోతున్నాం, సీతాఫలం తినగలుగుతున్నాం, ఈ మధ్యన జామకాయ కూడా దారుణంగా కొడుతున్నారు కదండి, తాయి వేరేది. ఇంకో బ్యాచ్ ఎందుకు వెళ్ళండి, ముందోళ్ళు వాళ్ళు వెళ్ళండి, వాళ్ళే 15-20 మంది అయిపోతారు, లాస్ట్ బ్యాచ్ సరిపోద్ది. 15-20 వరకు వెళ్ళండి. సో ఇప్పుడు ఏదైనా అలాగే ఉందండి, మీకు న్యాచురల్గా పండింది ఏదైనా తినండి. గంగి గోపాలు గరిటించాలంటారు కదా, అలాగా మనం ఇంత తినేస్తే రాదండి, ఇంత తిన్నా సరైన తింటే చాలండి. అది మనం తెలుసుకోవట్లేదు, శరీరానికి శ్రమ ఇవ్వట్లేదు. మనం ఏసీలో పెట్టుకుంటున్నాం బాడీని, ఆ తర్వాత ఐసీలోకి వెళ్ళిపోతున్నాం. ఐసీయు అంటే ఏంటి తెలుసా అండి, ఫుల్ ఫామ్ ఐసీయు అంటే ఫుల్ ఫామ్ తెలుసా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కదా. దేవుడు అంటాడంట మనం చేసే పనులను చూసి, ఐసీయు అంట, ఐసీయు మనం చేసే పనుల్ని, మనం చేసే పిచ్చి పనుల్ని ఆయన ఐసీయు అంటారంట. అది ఏంటంటే ఇప్పుడు మీకు న్యాచురల్ గా తింటేనండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాంటే మేము గొప్ప చెప్పుకోవట్లేదు. మాకు మే 9 లాక్డౌన్ అయింది కదా, ఆ రోజు నుంచి మేము ఆఫీస్ ఓపెన్ చేసాం, లాస్ట్ ఇయర్ మే 9 ఫస్ట్ లాక్డౌన్ తర్వాత. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యావరేజ్ 50 పీపుల్ వస్తారండి. ఫోన్లో అయితే నాకు 100 ఫోన్లు వరకు ఉంటాయి, గ్యారంటీగా ఉంటాయండి. అటు ఇటు ఫోన్లు, ఒక ఫోన్ చెడిపోతే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది అప్పుడప్పుడు. ఏంటంటే వచ్చిన వాళ్ళకి మాట్లాడాలి, ఫోన్లు మాట్లాడాలి, వాళ్ళకి అడిగే కొన్ని కొన్ని
కొందరేమో తెలివిగా అడుగుతాను అనుకుంటారు, కొందరు తెలియదట్టు అడుగుతారు, తెలియదు కొన్ని అడుగుతూ ఉంటారు. తెలుసుకోవాలని అడిగితే పర్లేదండి, చెప్పిన దాన్ని మూడు సార్లు రిపీట్ చేయమంటే ఎలా ఉంటుందండి? వాళ్ళు విన్నారు, మళ్ళీ పొద్దున ఫోన్ మాట్లాడుకుంటారు, వచ్చేసి మళ్ళీ ఏంటి చెప్పండి ఏంటి చెప్పండి అంటారు. రెడ్ వచ్చే మొదలులాగా అలా ఉంటుంది మాకు కొన్ని కొన్ని. అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అది ఓకేలేండి, దాని గురించి కాదు చెప్పేది. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారండి. మేము అక్కడ పెట్టింది అగ్నిహోత్రం చేస్తాం ఉదయం సాయంత్రం ఆఫీస్లో. నేను ఆఫీస్ నుంచి రాగానే ముందు చేస్తాను, వెళ్లే ముందు చేసి వెళ్ళిపోతాను ఐదు అదే టైమింగ్ బట్టి. కానీ పొద్దున్న కూడా టైం అవ్వదులేండి, నేను వచ్చి తొమ్మిది తర్వాత కదా ఆ టైంలో వచ్చాను. బిఫోర్ ఐ మీన్ సూర్యోదయం అప్పుడు సూర్యాస్తం అప్పుడు చేయాలి. అది లేకపోయినా త్రికాలాల్లో కూడా చేయొచ్చు కదా, అలా చేస్తాము. అది ఆవు పేడతో వచ్చింది కావడం వల్ల మాకు ఆ రూమ్లోకి కరోనా రావట్లేదు, అది ఆ రూమ్లో రావట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం తినేది కూడా దేశీ విత్తనాలతో తింటాం, ఐదారేళ్ళు బట్టి దేవుడి దయ వల్ల వరి అదే తింటున్నాం, కూరగాయలు దొరికినంత వరకు తింటున్నాం, పప్పులు అవన్నీ మనకి ఎలాగూ ఎమరాల్లో దొరికితే కొనుక్కు వెళ్ళిపోతాం అవి దొరుకుతున్నాయి. అఫీషియల్ గానే కలుపుతున్నది, రిఫైండ్ చేసే దాంట్లో ప్రతి దాంట్లోనూ మీకు కలిపేది పత్తి గింజల నూనె అయినా అది కాస్ట్లీ అయిపోయిందని. పెట్రోలియం జెల్లీ అండి, లిక్విడ్ స్టేట్, మన వ్యాజిలైన్ బాడీ రాసుకుంటున్నాం కదా, అది లిక్విడ్ స్టేట్ కలుపుతున్నారండి. రిఫైండ్ 20 ఇయర్స్ బిఫోర్ వరకు గానులు ఉండేయండి, 20-25 ఇయర్స్ బిఫోర్ వరకు గానులు ఉండేవి కదా. చాలా వరకు గానులు తెచ్చుకునేవారు ఊళ్ళల్లో, ఎక్కడో చోట మిషన్ గానిగానే ఉండేది. అన్రిఫైండ్ ఆయిల్ వాడండి, మీకు ఆరోగ్యం బాగుంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు వాడవలసిన కాస్ట్లీ అయినా నువ్వుల నూనె అయినా కుసుమ నూనె అయినా ఆవాల నూనె అయినా వాడండి. పల్లి నూనె తగ్గించండి, అంటే అది మంచిది కాదని కాదు, దానికి మందులు పడుతున్నాయి. మందులు లేకుండా దొరికితే మీ ఇష్టం, పల్లి వాడు కూడా వాడుకోండి. కానీ అన్నిటికన్నా ఉత్తమం, మనం మీకు పొలం ఉందనుకోండి ఒక అద్దకరం నువ్వులు వేసుకోండి, అదేం పెద్ద శ్రమ పడే పంట కాదు. అది నువ్వులు చాలా ఈజీగా దున్నేసి ఒకసారి సాల్లో వేసారనుకో. వచ్చిందా కరెంటు? అతను రమ్మను, సాల్ వేసుకుని వేసేసుకుంటే ఒకసారి మొదట ఎరువు కాస్త వేస్తే చాలండి, దానికే పెద్ద వేసేది లేదు. నువ్వులు చాలా, మీకు ఎంత వస్తుంది మీ ఇంటి కోసం చేసుకుంటాను, మీకు అనుభవం వస్తుందండి. ఇప్పుడు నాకు నిన్న ఇద్దరు వచ్చారండి, ఒక అమ్మాయి ఏమో బీటెక్ చదువుతుంది అమ్మాయి, అబ్బాయి ఏమో బీబీఏ చదువుతున్నారు, ఇలా ఫ్రెండ్స్ వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఆరు నెలల క్రితం వచ్చారు, కూరగాయలు విత్తనాలు తీసుకెళ్లారు, చేస్తామన్నారు, నాకు నమ్మకం లేదు వాళ్ళ మీద. అప్పుడు నిన్న వచ్చారు, మళ్ళా ఫోటోలు చూపించారు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిటి సప్లై చేయగలుగుతున్నారు, ఆన్లైన్ లో పెడుతున్నారు, ట్రయల్ మెథడ్తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా చేయాలండి అంటే నేను అది చెప్పాను, మీకు ఎంత ఉంది ప్లేస్ ఉన్న దాంట్లో రెండు గుంటలో మూడు గుంటలో వేసుకోండి. చార్ట్ ఇస్తాను, ఈ నెలలో ఏ విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాలు వేసుకోండి, వచ్చే నెల ఇంకో విత్తనాలు వేసుకోండి, ఆ పైన ఇంకో విత్తనాలు వేసుకోండి. మన సీజనల్ చార్ట్ ఉంది, ఆ ప్రకారం ఈ నెలలో ఒకటి ఈ నెలలో ఒకటి అలా కలుస్తూ ఉంటాయి, కొన్ని కాంబినేషన్ కలుస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే మీకేమో ఈ సీజన్లో రానిది కూరగాయ తినాలనిపించింది అనుకోండి, అది మీరు కట్ చేసుకోండి మీ కోరికని. అది కట్ చేసుకోకపోవడం వల్లే మనకి హైబ్రిడ్ విత్తనాలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిక్కుడు ఉందండి, చిక్కుడు వేయవలసిన టైం ఎప్పుడండి? మీరు నా దగ్గర వచ్చి ఇప్పుడు చిక్కుడు అడుగుతూ ఉంటారు, నేను లేదండి అని చెప్పేస్తాను నా దగ్గర ఉన్నా. అది సీజన్ కాదండి, వేయవలసింది మే నెల రోహిణి కార్తీ స్టార్టింగ్ లో చిక్కుడు విత్తనాలు వేస్తామండి. అది పెరుగుతారండి జూన్ జూలై ఆగస్ట్ పెరుగుతారండి, సెప్టెంబర్ ఆరు అక్టోబర్ లోంచి పోత వచ్చి కాయ కాస్తాది. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి యాక్చువల్లీ సంక్రాంతి వరకు బాగా ఉంటాయి. ఫిబ్రవరి సంక్రాంతి శివరాత్రి వచ్చేటప్పుడు తీసేయాలండి, పురుగు వస్తుంది. కానీ మనం ఏప్రిల్లో తింటున్నాం, మేలో తింటున్నాం, జూన్లో తింటున్నాం, జూలైలో తింటున్నాం, ఎలా తింటున్నాం? బర్రెల్లాగా గొర్రెలాగా తినేస్తున్నాం. హైబ్రిడ్ ఇస్తున్నారు కదా, దాంట్లో పురుగులు ఏర్పు తింటున్నాం. మీకు సీజనల్ గా మన పాత కాలంలో సీజన్లో నాలుగైదు రకాల కూరగాయలు వచ్చేయండి. ఆ కూరగాయలు పప్పులు కాంబినేషన్ చేసుకుని పెద్దలు చాలా తెలివిగా చేసేవారు, మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు మనం తెలివితేటలు కాదు, అన్ని కల్పిస్తున్నాయి మనకి. ఎక్కడి నుంచో కొండ మీద కోతులు చేస్తున్నాం, ఇక్కడ డబ్బులు బాగా కనిపిస్తున్నాయి, వండేస్తున్నాం తినేస్తున్నాం, మనకి ఎంత జబ్బులు వస్తున్నాయని తెలుసుకోవట్లేదు.
ఆ తర్వాత పప్పులు అనేవి ఏంటంటే మీకు తెలుసున్న వాళ్ళ దగ్గర నమ్మకున్న వాళ్ళ దగ్గర కొనుక్కోండి. ఆరోగ్యం కావాలంటే ముందు చెప్తున్నాను. ఈ ఆ తర్వాత మినుములు పెసలు వాటికి కూడా భయంకరమైన మందులు కొడుతున్నారండి. భయంకరంగా ఆ మందులు కొట్టడం వల్ల అవి తినడం వల్ల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పిల్లలు కొట్టట్లేదండి. ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలు ఎందుకు వస్తున్నాయండి? ఇయే కదా మనం అన్ని కొట్టుకు తింటున్నాము. అవన్నీ తగ్గించుకోవాలంటే మీరు ప్రకృతి వ్యవసాయం అండి. మినుములు కూడా చక్కగా ఏది రాకుండా ఉంటుంది. ఆ పుల్లని మధ్యన జీవామృతం కలిపి కొట్టండి. ఎవ్రీ 10 డేస్ 15 డేస్ ఒకసారి తేమ ఉంచుకోండి. తేమ ఇచ్చిన అప్పుడప్పుడు తేమ ఇచ్చుకున్న నువ్వులు పంట బాగా పండుతుంది ఊరినే వదిలేకుండా. అలా అని మరి నీళ్ళు నింపేయకండి, చచ్చిపోతాయి. లైట్గా తేమ ఇవ్వడం వరిలో మేము ఇస్తాం. నాకు ఇక్కడ వరంగల్లో విశ్వేశ్వరరెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన 2 ఇయర్స్ బ్యాక్ మాట చెప్తున్నాను. 4 ఇయర్స్ అప్పటికి 4 ఇయర్స్ గా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. 4th ఇయర్ లో ఆయనకి బోర్ ఫెయిల్ అయింది, బావిలో ఉన్న మోటార్ ఫెయిల్ అయింది. నీళ్లున్నాయి, అన్ని ఉన్నాయి, ఫెయిల్ అయింది. బాగు చేయడానికి టైం అయిపోతుంది ఏదో సంథింగ్. ఆయనకి ఆయన నవారా బియ్యం వేశాడు. ఆయన మాది ఆఫీస్ లో చెప్పాడు, ఆయన మీకన్నా గొప్పగా చేశానండి. ఎలా చేశారండి అన్నాను. నవారాకి అసలు భూమి బీటలు ఇచ్చిందంట, కానీ మొక్క మాత్రం ఇలాగే నుంచిందంట. బీటలు ఇచ్చిన ఎందుకు అంటే ఆల్రెడీ ఆయన 4 ఇయర్స్ గా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. భూమి అంతా లోపల తేమగా ఉంది. ఎప్పుడు ఇచ్చారు నీళ్లు అన్నాను. మొక్కకి ఆస్తి ఇలా ఒడుతున్నప్పుడు ఇచ్చానండి అన్నాను. ఎన్ని రోజులు పట్టింది అంటే 20 డేస్ అంట. వరిలో 20 డేస్ మీరు ఎప్పుడైనా విన్నారా? మేము ఇక్కడ అలాగే ఇస్తామండి 10 డేస్ అంటే చూసుకుంటాం పరిస్థితి. అందుకే ఉదయం సాయంత్రం పొలంలో తిరగమన్నారు. అది మీరు మీ జాబ్ లో ఉంటే మీరు పొలంలో తిరగలేరు కదా. రైతుకి వాళ్ళ తేడా అండి. అది 20 డేస్ తర్వాత ఇచ్చిన ఆయనకి ఎకరానికి 9.7 క్వింటాల్ వచ్చిందండి. ఏమి చేయకుండా వాళ్ళ ఫాదరు, ఈయనేమో 65 ఇయర్స్, ఆయన వాళ్ళ ఫాదరు 91 ఇయర్స్. ఆయన పెద్ద మోతుబరి రైతు, 200 ఆవులు పెంచిన ఆయన. ఏ అన్ని అమ్మేసి అమెరికా పోవచ్చుగా పిల్లోడికి, ఎందుకు నీకు అవస్థలని అంటారు. ఆయన తిడుతున్నాడు నా నాన్న అని చెప్తా ఉంటాడు ఆయన 65 ఏళ్ళు ఆయన వచ్చి. కానీ మనిషి మాత్రం మంచి హైట్ అలాగే ఉంటాడు. 65 ఏళ్ళు అంటే మీరు నమ్మరు, అలా ఉంటారు. అంటే వ్యవసాయం చేస్తాడు ఆయన, ఇంట్రెస్ట్ అండి. విశ్వేశ్వరరెడ్డి గారిని వరంగల్లో ఉంటాడు. సో అంతే ఇది ప్రకృతి వ్యవసాయం అంటే. అదే విద్య ఇందాక చెప్పారు కదా, దేవరకద్దర్లో అచ్యుతారెడ్డి అని ఉన్నాడు మహబూబ్నగర్ జిల్లా దేవ. అతను 5 ఏళ్ళు నుంచి చేస్తున్నాడు. మైసూర్ మల్లిగా స్టార్ట్ చేశాడు. 1st ఇయర్ 20 బస్తాలు పండింది. 2 ఏడు 24 వెళ్ళిందంట. 3 ఏడు 33 వెళ్ళింది. 4వ సంవత్సరం 45 వచ్చింది. ఎవరు నమ్మరు అది 45. రేటు మాత్రం ఇదే ఆవు పేడ మూత్రంతో ఖర్చు అయింది. ఏంటి బెల్లము శనగపిండి. ఒక ఎకరం మీకు వరి చెయ్యాలి అంటే అట్లీస్ట్ ఎంత లేదైనా మీకు కెమికల్ దాంట్లో 20,000 ఖర్చు వస్తుందా లేదా? పురుగు మందులకి, ఎరువులకి, వాటికి 20,000 వస్తుంది. ఆ ప్లేస్ లో మనకి 3 నుంచి 4 వేలు వస్తుందండి. ఇంకా ఎక్కువ చెప్తున్నా 4 వేలు, 3 నుంచి 4 వేలు. అదే ప్రకారం ఆయన 45 బస్తాలు అప్పుడు కూడా అదే ఖర్చు పెట్టాడు. కానీ లాస్ట్ ఇయర్ కరోనా అప్పుడు వర్షాలు బాగా పడ్డాయి. ఆసారి మాత్రం ఆయన ఘనజీవామృతం వేయలేదు, జీవామృతం వేయలేదు. ఒక్కసారి 2 సార్లు కలుపు తీయించాను అన్నాడు. ఏమి వేయలేదు. 35 బ్యాగులు వచ్చినాయండి. చాలదా 35 బ్యాగులు వచ్చినాయి. ఏమి వేయలేదు. జీవాతం ఘనజీవాతం ఏమి వేయలేదు. అప్పటికి 4 ఏళ్ళు నుంచి చేస్తున్నాడు కదా. సో భూమి మారుతుందని పాలేకర్ గారు అంటారు. మారేటప్పుడు ఇలా వస్తుందండి. కానీ మనం అబ్జర్వ్ చేసుకుని ఏమైనా కొంచెం ఇచ్చుకుంటూ ఉండాలి అంతే. ఇప్పుడు పిల్లల్ని ఎలా సాగుతున్నారండి? చాలా అబ్జర్వ్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటి కోసం తినండి, మీ ఫ్రెండ్ సర్కిల్కు అమ్మండి, చుట్టాలు పక్కాలకి వాళ్ళకి ఒకసారి భోజనం పెడితే దాని వాల్యూ, దాని రుచి చూపించండి. ఏదైనా పంట పండించిన తర్వాత సపోజ్ వరే పండిస్తున్నారనుకోండి, మినిమం 9 నెలలు ధాన్యం రూపంలో దాయడానికి ట్రై చేయండి. మనం తల్లి గర్భంలో 9 నెలలు ఎలా ఉంటామో వడ్ల రూపంలో 9 నెలలు ఉండాలండి. 6 నెలల తర్వాత తింటే పర్లేదు, బాగానే ఉంటుంది. గంజి గంజిగా కొంచెం ముద్దగా వస్తుంది. గంజి వార్చుకోవాలి. 12 నెలలు ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత మీరు తినగలిగినంత తినండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఏదైనా ముందు ఇంటి కోసం పండించండి. ఒక ఎకరం
తొందర ఏం లేదు ఇన్నేళ్ళు వేస్ట్ చేశారు కదా ఇంకో సంవత్సరం వెయిట్ చేయండి ఇంటి కోసం చేయండి ఒకటి మిగతా పొలాన్ని మీ పాత పద్ధతిలో చేయండి దానికి ఎంత ఖర్చు అయిందో చూడండి దీనికి ఎంత ఖర్చు అయిందో చూడండి ఇప్పుడు పేరెంట్స్ కి ఇష్టం ఉంటాయి తొందర పిల్లలకి ఇష్టం ఉండదు ఒక ఆయన నాకు వస్తారు పెద్ద ఆయన మా అబ్బాయిలు చేయొద్దంటున్నారు నేటం చేయాలంటారు చాలా మంది పేరెంట్స్ వద్దంటారు పిల్లలకి ఇష్టం ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి అలాంటి వాళ్ళు కూడా నాకు ఉన్నారు కొందరు ఏంటంటే వాళ్ళని చేయాలి అంటే ముందు ఒక ఎకరం తీసుకోండి లేకపోతే రెండు ఎకరాలు తీసుకోండి నాలుగు రకాల పంటలు వేయండి దానికి లెక్క ఎంత వచ్చిందో పేపర్ మీద వేసుకోండి మీ ఎరువులు వేసిన కెమికల్ వేసిన దానికి లెక్క వేసుకోండి అలాగే వాళ్ళకి చూపించండి నమ్మని వాళ్ళకి చూపించండి ఆ తర్వాత మీకు పంట ఉందనుకోండి దేవుడి దయ వల్ల మేము విజయరంగా చాలా కష్టపడుతున్నారు చాలా కాలం నుంచి మేము నాలుగేళ్ళ నుంచి కష్టపడుతున్నాం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏడు నెలలుగా స్వామివారికి నైవేద్యం పంపిస్తున్నాం రోజుకి 205 కేజీలు బియ్యం పంపిస్తున్నాం అండి స్వామివారికి పొద్దున్నే సాయంత్రం నైవేద్యాలు చేసి దాన్ని ప్రసాదం అంటే దేవుడి ప్రసాదం అంటాం కానీ తినేది మనమేలేండి ఆ ప్రసాదాన్ని 7000 మందికి పెడుతున్నారు మనం లోపల నుంచి వచ్చిన తర్వాత దుప్పల్లో పెడతారు కదా అదే అది అలవాటు చేస్తాం ఫ్రీగా మనం ఫ్రీగా ఇస్తున్నామంటే రైతుల దగ్గర మేము కొంటున్నాం విజయరామ్ గారు కొందరు దాతలు ఉన్నారు విజయరామ్ గారు కొందరు దాతలు వాళ్ళు ఆ రైతు అకౌంట్ లో డబ్బులు వేసేస్తున్నారు 7 నెలలుగా జరుగుతుంది ఇప్పుడు వెంగబామ్మ అన్నదాన సత్రానికి కూడా ట్రై చేస్తున్నాం మళ్ళా ఈ నెలాఖరున రమ్మన్నారు చైర్మన్ ఆయన వెళ్తారు నెలాఖరు అంటే అది ఫస్ట్ వీక్ లో వెళ్తారు అది సక్సెస్ అయిందంటే మనకి రెండు రాష్ట్రాల్లోనూ 50000 మంది రైతులు బాగుపడతారు అన్నదాన సత్రం వెంగబామ్మ అన్నదాన సత్రం రోజుకి 25 టన్స్ క్వింటాల్ కాదు టన్స్ రోజుకి 25 టన్స్ అండి అది మీరు ఎంతమంది తిరుమల తిరుపతి అన్ని రోజులు మనం సప్లై చేయలేమని ఒక వారం చేద్దామని అనుకుంటున్నాం వారంలో రైతులు అందరికీ దానికి అన్నదాన సత్రంలో భోజనం ఏది పెట్టాలి అంటే బహురూపి అండ్ గనీకి వచ్చే మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే అది బహురూపి గనీ రెండు వెరైటీలు అవి కొంచెం లావుగా ఉంటాయి బలంగా ఉంటాయి కొంచెమే మరి ఏం లావు ఉండవండి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది అది లేదండి అది కాలాబట్ రైస్ పెట్టారు ఇంకోటి నేను తెలియలేదు మీరు తినేసారు మేము వచ్చేప్పటికి అయిపోయింది మాట మీరు మాతో పాటు వచ్చారుగా ఫస్ట్ బస్ లో వెళ్ళారా అది మీ లక్కీ ఛాన్స్ మీకు కొట్టేశారు బహురూపి ఎలా ఉంది బహురూపి అండి ఏదైనా బాగుంటదండి దీంట్లో అది ఇదేం లేదండి ఏదైనా బాగుంటదండి నేను ఎందుకంటే చాలా టేస్టీ చేసిన వాళ్ళకి చెప్తున్నాను కాలాబట్టు అసలు మీరు రైస్ గా తింటే ఈ మాట అనరు రైస్ అయితే తినలేరండి అందుకే ఏంటంటే రూపాలు ఏదైనా దేవుడు ఒకటే కదండి అలాగే బియ్యాన్ని రవ్వ చేసి ఉప్మా చేస్తే ఎంత బాగుందండి గాస చట్నీ వేసి తింటే పరమాణాలా తిన్నాం అది అలాగే అండి రూపాలు మార్చాలండి ఇప్పుడు నవారా ఉందనుకోండి అది వండడానికి 1 అవర్ పడుతుంది రాత్రి నానబెట్టాలి మెత్తగా ఉంటుంది ఓకే అది అలాగా చెయ్యాలి టైం పడుతుంది అందరికి నచ్చపోవచ్చు బియ్యం దాన్ని ఏం చేయాలి దోశలో వేసుకోండి కొన్నాళ్ళు మీ ఇంట్లో వాళ్ళందరికీ మైండ్ సెట్ మారాలి మీకు మారితే మీకు భార్యకి మారాలి లేదు పిల్లలు మారాలి చిన్నపిల్లలు తినాలని లేదు కదా వాళ్ళని బలవంతం చేయకూడదు ఏదైనా ఎవర్షన్ వచ్చేస్తుంది వాళ్ళ మార్గంలో వెళ్ళి మన మార్గంలో తెచ్చుకోవాలండి దోశల్లో వెళ్ళినా అది ఆరోగ్యం వస్తుంది దాన్ని నానబెట్టుకుని రవ్వ చేసుకుని ఉప్మా చేయండి ఇడ్లీ చేయండి లేదంటే దెబ్బ రొట్టెలు వేసుకోండి పొంగడాలు చేసుకోండి ఇంకా చెప్పాలంటే జంతికలు అన్ని ఏదైనా తిన్నా పర్లేదండి లోపలికి నవారా రోజుకి ఒక కొంత అయినా వెళ్తే మీకు ఏ జబ్బు రాదండి ఎందుకంటే దాంట్లో జింక్ ఉందండి ఒబేసిటీ తగ్గిస్తారండి డయాబెటిక్ తగ్గిస్తారండి మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తారండి ఇంకేం కావాలండి సార్ దాని సాంస్క్రిట్ లో నివారణ దాని పేరు అంటే ఏదైనా నివారిస్తుందనే కదా సో అలాగే దాన్ని తినాలి ఇప్పుడు నా కాలాబట్టి ఈయన చాలా బాగుందన్నారు అదే మీరు అన్నంగా తిన్నట్టే తినమని లేరు నల్ల అన్నం ఉంటే ఇలా చేస్తారు మొహం చూస్తారు పెట్టినోడు మొహం చూస్తారు ముందు ఏంటా అంటారు అదే ఇప్పుడు మీరు ఉప్మా పెట్టారు ఎంత చక్కగా ఉందండి అలా రూపాలు మార్చుకోండి ఇంకోటి ఏంటంటే కాలాబట్టి ఎంత గొప్పదంటే క్యాన్సర్ ప్రివెంటివ్ అండి అది క్యాన్సర్ ప్రివెంటివ్ అది దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి
క్యాన్సర్ ప్రివెంట్, పైల్స్ ఫిట్స్లా తగ్గిస్తుంది, మెయిన్ కొలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ తగ్గిస్తుంది. ఏం కావాలండి? దాన్ని అన్నంలా తినలేరు అనుకో, ఇలా రవ్వలా చేసి ఉప్మా చేసుకుని. ఇంకా అది ఈజీ పెద్దది ఏంటంటే పిండి చేసుకుని రాగి జావలా కాసుకుని జావ తాగండి. జావ చేసుకుంటేనండి 1 వీక్ లో 300+ ఉన్న డయాబెటిక్ వాళ్ళకి 160 వచ్చిందండి. కలుపుకోవడం అంటే మీ రుచి కోసం అండి, మీ టేస్ట్ బడ్స్, మీ టేస్ట్ బడ్స్ బట్టి. కాస్త కాస్త సైంధవలవనం వేసుకుని ఆవు పాలు మజ్జిగ వేసుకుని తాగేయండి, చాలా బాగుంటది. హలో వచ్చిందా? సో అలాగండి, సౌండ్ కొంచెం తగ్గుతుంది ఏమన్నా? కొంచెం తగ్గింది మరి. అంటే అలా ఏదో ఒకటి విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు అన్న వెండబామ అన్నదాన సత్రాన్ని బహురూపీను గని గురించి ఎందుకు అనుకుంటున్నావు అంటే ఇది కొంచెం బలమైన బియ్యం అండి. సన్న బియ్యాలనుకోండి, అవి మంచిది కాదంటే అన్ని మంచియే, మన దేశీయే. అన్నిట్లోనూ 5-8% ఫైబర్ ఉంటుంది. కానీ పిండి కొద్ది రొట్టె అంటారు కదా, సన్నది ఇంత బాక్స్ తింటే మనకి 3 గంటలు ఆకలిస్తుంది. అదే బౌరికి ఇంత బాక్స్ అన్నం తింటే మీకు 5-6 గంటలు పనిచేస్తారండి. స్వామివారి దర్శనంలో 2-3 గంటలు వెయిట్ చేసి వచ్చిన వాళ్ళు, అలసిపోయి వచ్చిన వాళ్ళకి, దర్శనానికి అన్న ముందు అన్న ఏమీ తినకుండా వెళ్ళాలనుకునే వాళ్ళకి అంజబాబు అన్నదాన సత్రంలో ప్రసాదమైనా, లేదా అంటే మీన్ బ్రేక్ఫాస్ట్ అయినా మధ్యాహ్నం భోజనం అయినా అది తిన్నారనుకోండి, ఎనర్జెటిక్ గా పనిచేస్తారు. ప్లస్ రైతుకి దిగుబడి ఎక్కువ వస్తుంది అండి. ఆ గౌరీపి వస్తుంది, అన్ని వస్తాయి, గౌరీపి బాగా వస్తుంది. మాకు విజయరామ్ గారి ఫస్ట్ కృష్ణా జిల్లాలోది చౌడు భూమి అండి. పాలేకర్ గారు ఏమంటారంటే ఏ భూమి అయినా అన్నపూర్ణ లాంటిది, దాంట్లో ఆవును దించండి, ఆవును దించితే మీకు ఏ భూమి అయినా మారుతుంది. మంచి భూమి తొందరగా మారుతుంది, కొంచెం నాసిరకంది లేట్గా మారుతుంది, ఏదైనా మారాల్సిందే. సో అది చౌడు భూమి అండి. ఫస్ట్ సంవత్సరం ఆయన చేసేటప్పుడు పాలేకర్ గారు ఏం చెప్పారు, అన్ని విధాలా పాలయ్యారు, 18 బస్తాలు వచ్చిందండి. అదే భూమిలో 2వ సంవత్సరంలో 22 వచ్చినాయండి. 3వ సంవత్సరం వచ్చేప్పటికి ఢిల్లీ బాస్మతి వెరైటీ వేశారు, 33 బస్తాలు వచ్చాయండి. 7వ సంవత్సరం అదే బహురూపి ఫస్ట్ ఇయర్ లో 18 వచ్చిన బస్తాలు వేస్తే 52 వచ్చినాయండి. కానీ మనం ఖర్చు పెట్టింది మాత్రం ఆ బెల్లం సరిపిండే కదా, ఒక్క స్పూన్ కూడా మాకు యూరియా డిఏపి రాదు కదా. రాకూడదండి, మీకు ఆరోగ్యం కావాలంటే వద్దండి. మీకు ఏదో డబ్బులే కావాలని కొందరు ఆ పద్ధతిలో కూడా చేసే వాళ్ళు కొందరు ఉన్నారు, అలా మాత్రం చేయకండి. మీకు ఎందుకంటే మన ఇంటి వరకు చేసుకుంటాం, బయట కూడా ఎలా పోయినా పర్లేదు అనుకున్నారనుకోండి, అది తిప్పి తిప్పి మనకే వస్తుంది అండి ఆ బియ్యం. అర్థమైందా? నాకు ఎందుకంటే కొన్ని మూసి వాటర్ వచ్చే ఏరియాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళు వస్తామంటారు నా దగ్గరికి, బాబు ఆ నీళ్లు లేని అయితే చెయ్యండి, స్మెల్ తర్వాత సంగతి, ఆ బియ్యం మేము తినవండి, మేము అమ్మేస్తామండి అన్నారు. మీరు ఎక్కడికి తింటారు అన్నారు, ఎవరో ఒకరు కాదు, రేపొద్దున అది తిరిగి మనకే వస్తారు కూడా. మీరు అనుకుంటున్నారు కానివ్వండి, డబ్బులు 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 అని చాలా మంది ఉన్నారు, వాళ్ళ నాయకులు ఎంతో సంపాదించారు, కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి అనుకుంటారు, కానీ వాళ్ళ ఒంట్లో ఎన్ని జబ్బులు ఉన్నాయి మీకు తెలియదుగా, ఎన్ని జబ్బులు ఉన్నాయి మీకు తెలియదండి. మనం డబ్బు లేకపోయినా మడత మంది చేసుకుని బయట పడుకోవచ్చు హ్యాపీగా, డబ్బులు ఉన్నారు పడుకోలేరు కదా మీరు. అంటే అది అలాగా. సో ఇలాంటి ఏంటంటే ఓకే, చేతకానోడు ఇలాంటి మాటలు మాట్లాడతారులే అంటారులే, అది అది కూడా ఉంది, సంపాదించలేను ఇలా మాట్లాడుతాడు అంటారు, అది కాదండి. ఏది సంపాదించినా సంపాదించకపోయినా, నిన్న ఒక ఆయన వచ్చారు, మనం మంచి చెయ్యండి, వాళ్ళు చెప్పింది కూడా కొన్ని పాటించండి అంటాం, అది అంతే. తప్పితే అన్ని మనకే తెలుసు అనుకోవడం చాలా పొరపాటు అండి. మూర్ఖత, మనకు తెలిసి నింతండి అదే చెప్తున్నాం ఉంది, మనకు తెలియని చాలా ఉందండి, అందరి దగ్గర బోల్డ్ అంత ఉంది, ఏదో మాకు తెలిసింది చిన్నది కాస్తలో మీకు చెప్తున్నాం అంతే. సో అలాగండి, మీకు ఫుడ్ ని అలా ప్రిపేర్ చేసుకోండి, మీరు పంటలు పండించేప్పుడు అంటే మీకు జాబ్ చేసే వాళ్ళు కూడా కష్టం అవుతుంది కాదండి, నేను వ్యవసాయానికి ఖర్చు పెరుగుతుంది, ఎందుకంటే మీరు పని వాళ్ళు పెట్టుకోవాలి కదా. అదే మీకు రైతు అనుకోండి, అతను తక్కువ పెట్టుకుంటాడు. ఇప్పుడు నాకు వైజాగ్ లో ఎలమెంచల్లో ఒక రైతు ఉన్నాడండి, 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, 2 ఏళ్ళ నుంచి
గోవింద్ అని వరియేస్తాడు, వరియేస్తాడు, చెరికేస్తాడు, బెల్లం చేస్తాడు. అది కుండల్లో అక్కడ వైజాగ్ సైడ్ వాళ్ళ కుండల్లో పెడతారు, అనకాపల్లి వాళ్ళ కుండల్లో తయారు చేసి పెడతారు. చక్కగా చేస్తున్నాడు. అతను చెప్పలే నాకు, వాళ్ళ పట్టణ వాళ్ళు చెప్పారు, భలేటువంటి పట్టున్నారండి మీరు గోవింద్కి భలే చే నేర్పించారండి అని. ఏంటి అంటే మూడు ఎకరాలు అతనే కోసుకుంటారట, మూడు ఎకరాలు అతనే నాటుకుంటాడట. అతనే అడిగినప్పుడు ఏంటయ్యా అంటే మీరు చెప్పినట్టు శ్రీవారి పద్ధతి చేస్తున్నాయండి, భార్య సాయంతో తాడు మార్చుకుంటున్నాను, నాటేసుకుంటున్నాను, అయిపోతుంది. ఎకరానికి 5-6 వేలు కూలీలు అవుతుందా నాటడానికి? అంటే 3 ఎకరాలకు 18 వేలు కలిసి వచ్చింది. అతని రైతుకి ఎంత లాభం ఉండేది? మరి కోతలు ఎలా కోస్తున్నావు అన్నాను. రోజుకు 1/2 ఎకరం కోస్తున్నానండి అన్నాడు. మడి మురంగి పెంచాడు అతను, బహురుబి పెంచాడు, రత్నజోడి పెంచాడు. అతను పెంచేటప్పుడు ఆ ఊరోళ్ళు వచ్చి, ఎరా నువ్వు పిచ్చోడివి, నీకు విత్తనాలు ఇచ్చిన హైదరాబాద్ వాడు పెద్ద పిచ్చోళ్ళు, 1/2 కేజీ విత్తనాలు తీసుకొచ్చి ఎకరం వేస్తానంటావేంట్రా, నీకైనా బుద్ధి ఉండాలి, వాళ్ళకైనా బుద్ధి ఉండాలి అన్నారు. అదే మాట అండి. నాకు ఇక్కడ జగిత్యాలలో చలిగల్ రమేష్ అని ఊర్లో రమేష్ అని ఉన్నాడు, మహేష్ అని, మహేష్ అతన్ని అదే అన్నారు మాట, ఇతన్ని అదే మాట అన్నారు. పోన్లేరా నేను ఏదో చేసుకుంటాను, నన్ను వదిలేయండిరా అన్నాడంట ఆయన. 42 ఇయర్స్ ఉంటాయి. 1 మంత్ చూశారు, 2nd మంత్ చూసి ఏమైపోయినా నీది కూడా బానే ఉందిరా అన్నారట, నీది కూడా బానే ఉందిరా అన్నారట. మళ్ళీ అక్కడ ఇది ఈగో కదా. 2వ నెల ఎండింగ్ వచ్చేటప్పటికి, అరే నీది నీదే బాగుందిరా మాటన్నా అన్నారట. 3వ నెల వచ్చేటప్పటికి, అరే నాకు విత్తనాలు ఇస్తావా నెక్స్ట్ టైం అన్నారు. 4వ నెల వచ్చేప్పటికి ఆ ఏరియా అగ్రికల్చర్ ఉంటారు, డెమోనిస్ట్రేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏదో సలహాలు చెప్తున్నారట. జీవామృతం చేస్తున్నావా, దీనికి ఇది చేయి అది చేయి అన్నారట. అతను విన్నాడు, తర్వాత నాకు ఫోన్ చేస్తాడు, వెంటనే ఏది చేసినా వెంటనే ఫోన్ చేస్తాడు. సార్ ఇలా అన్నారండి రాణు గారు అంటే, నువ్వు వాళ్ళ మాటలు విను వద్దు, మాటలు విను వద్దని నేను, కానీ నువ్వు చేయవలసింది మాత్రం పాలకర్ గారు ఏం చెప్పారో చెయ్యి, నీకు మంచిది నచ్చిందా లేదా అంతే కావాలి నాకు. అతనే ఇప్పుడు నేను ఇందాక మీకు గోమూత్రం జల్లితే అంత మంచిగా ఉంటుందని మీరు అన్నారు సారా, అతనే అన్నాడు ఒకసారి, మీరు చెప్పింది 100% బాగుందండి, నేను ఏ రోగాల్లో ఏ కొట్టిన రోజుల్లో పురుగు మీద కొడితే అది కొట్టుకుని మళ్ళీ ఎగిరి వెళ్ళిపోయిందట, చాలాసేపు 5 నిమిషాలు కొట్టుకుని వెళ్ళిపోయిందట. ఈ ఆవు మూత్రం తీసుకొని పౌరుని బట్టి ఇలా వేసానండి, మరో 2 సెకండ్లో చచ్చిపోయిందండి అన్నాడు. అలా చేస్తాడండి. అంటే ఇప్పుడు అతనికి ఏంటంటే, నేను చెప్పేది ఇక్కడ ఏంటంటే, కోతలకి నాట్లకి తగ్గింది. సో అలాగా ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి అది వీలు కాదు కదా. మాకు ఇక్కడ మహేశ్వరం మండలంలో హర్షగూడలో కిరణ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికా నుంచి వచ్చేసాడు, వదిలేసి వచ్చేసాడు, భూములు బాగానే ఉన్నాయి. నాట్లు ఎలా వేసారు అని అడిగితే, ఏముందండి మా భార్య నా పిల్లలిద్దరూ వచ్చేసారు, మా ఇంట్లో పనులు కూడా తీసిపోయినా అన్నాడు. అంతే, అలా చేస్తాడు ఆయన, చక్కగా చేస్తున్నాడు. పండించిన తర్వాత ముందు వాటిని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో 1 కేజీ ఫ్రీగా ఇచ్చారు చుట్టాల్లో. అలా ఇచ్చి దాన్ని నెమ్మదిగా తర్వాత మార్కెట్ చేసుకుంటున్నాడు. స్వామివారి నైవేద్యం కూడా అతను ఇచ్చాడు. నాగర్ సతీష్ అతనేమో మనకి 1000 కేజీలు పంపించాడు లాస్ట్ టైం. ఇందాక మొదట మాట్లాడే నాగర్ సతీష్, ఏంటంటే నేను రోజు ఫోన్లో మాట్లాడతాను. స్వామివారి నైవేద్యానికి వాటికి 60 రూపాయలు లోపల ఇస్తాం. ఇప్పుడు రేపొద్దున అన్నదాన సత్రానికి కూడా 60 రూపాయలు అండి. బట్ 6 మంత్స్ ధాన్యం మీరు మొక్క పెట్టాలి, ఆ తర్వాత బియ్యం. ఇప్పుడు మీకు మనం గవర్నమెంట్కి అమ్మిన బియ్యం క్వింటాలు అంటే క్వింటాలకి వాళ్ళు 3000 అండి 1800 ఇస్తున్నారు. అది మీరు బియ్యం రూపంలో మార్చుకుని అన్ని చేసుకుంటే మీ చేతికి వచ్చేది 20 రూపాయలేనండి, అంతకుండా ఎక్కువ రాదండి. అంత క్యాల్యులేట్ చేసుకుంటే మీకు అదే వస్తుంది. మీరు 6 నెలలు ఓపీ పట్టాలి, కొంచెం 6 నెలలు ఓపీ పట్టి బియ్యాన్ని 60 రూపాయలు మీరు అమ్ముకుంటున్నారంటే మీకు ఎంత లాభం మీరు ఒక్కసారి ఆలోచించండి. నా ఖర్చులు ఎక్కువైపోయాయి ఈ అంచాలకు అందరూ అంటూ ఉంటారు, బట్ అది కాదు ఆలోచించవలసింది.
మీరు మంచి మంచి ఆహారం తింటున్నారు, ఆ తర్వాత దాన్ని స్వామి వారు కూడా పంపిస్తున్నారు, కొన్ని వేల మందికి మంచి ఫుడ్ పెడుతున్నారు, ఆలోచించండి. సో 60 రూపాయలు అంటే తక్కువ రేటు కాదండి. రైతుకేమో 20 రూపాయలు కూడా రావట్లేదు. మీరే వెళ్ళి షాప్ లో కొనుక్కోవాలంటే అది 60 రూపాయలు 50 రూపాయలు పెడితే కానీ మంచి రైస్ రాదు. అది కూడా సాటెక్స్. సాటెక్స్ అంటే ఏంటండి? అలా కాదు, ఇవాళ పండించారు, ఇవాళ కోసారు, ఆ విత్తనాన్ని స్టీమ్ లోంచి పంపిస్తారు. స్టీమ్ ఇస్తే అది పొడి పొడిగా వచ్చేస్తాం మీకు. ఆ అన్నాన్ని వాళ్ళు పొద్దున్న వండిన అన్నాన్ని సాయంత్రం నీరు వచ్చేస్తాం మీకు. మన నేచురల్ పండించినది ప్లస్ వితౌట్ ఎనీ సాటెక్స్ ది మన బియ్యం అన్నం వండుకుంటే సాయంత్రం వరకు ఏం పాడవుతండి. మరి అదే నేను ఇందాక చెప్పాను, నేనే తిన్నాను. అది బహురూపీ అది నేను తిన్నా. ఏం లేదండి, మనకి మనం ఇప్పుడు 35 ఇయర్స్ బ్యాక్ వచ్చిందండి సోనా మసూరి. ఈ కరోనా చైనా వాడు ఇచ్చాడో లేదో తెలియదు కానీ, అంటే ఇప్పుడు తెలియలేదులే వాళ్ళు ఇచ్చినా లేదని. కానీ సోనా మసూరి పేరెంట్ విత్తనాన్ని ఇచ్చింది మాత్రం తైవాన్ సైంటిస్ట్ అండి. చైనా తైవాన్ ఒకటే కదా. 35 సంవత్సరాల క్రితమే మన దేశాన్ని పాడి చేద్దామని ఇచ్చాడంటే అంత ఆలోచన మనం ఎంత మంద బుద్ధిలో చూడండి. సన్నగా ఉంది, నాజుగ్గా ఉంది అని ఆ బియ్యం వెంట పడ్డాం. అప్పటి వరకు మనకి దేశీయ విత్తనాలు కొన్ని వేలు ఉండి మనకి తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు వేల మీద లెక్క పెట్టుకోవాలండి. ఈస్ట్ గోదావరి లో ఒక వెరైటీ ఉందండి, చిత్తూరులో ఒక వెరైటీ ఉందండి, మాకు తెలుసున్నాయి అన్నీ చచ్చిపోయండి. ఇక్కడ ఉండే బుడమొడ్లు అయ్యి మేము ఈ మధ్యన సేకరించాం. ఆదిలాబాద్ లో ఒకటి, అరకులో ఒకటి దొరికింది బుడమొడ్లు. ఉన్నాయి కానీ దానికి డెవలప్ చేయడానికి టైం పడుతుంది. అవి ఏంటంటే అండి, మనం అన్ని ఏంటంటే మన తెలుగు వాళ్ళకి గురించి తెలివితేటలు ఎక్కువ కదా, తొందరగా అడాప్ట్ అయిపోతాం. అంటే అది దాన్ని ఇంకో విధంగా చెప్తారు, అబ్బా మేము కుంచుకుండా ఉండకుండా మనం విశాల హృదయం ఉంది అంటాం. ఏంటి విశాల హృదయం ఉంది? మనకి ఏదో హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయి, ఒరిస్సా వాళ్ళకి ఎక్కువ లేవుగా. అంటే హాస్పిటల్ పెద్ద పెద్దవి ఉన్నాయని మనం ఆనందపడాలా, లేకపోతే మన జబ్బులు ఉన్నాయని బాధపడాలా? అది అండి ఈ బ్యాచ్ వెళ్తారా, లాస్ట్ బ్యాచ్ పంపించమంటారా? ఇది ఈ వీడియోలో మీకు ఫస్ట్ పార్ట్ మాత్రమే అప్లోడ్ చేశామండి. ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ దీనికి సంబంధించి అంటే ఈ వికారాబాద్ ఫీల్డ్ ట్రిప్, విజయరామ్ గారి ఫామ్ ట్రిప్ గురించి ఇంకా ఫర్దర్గా ఆయన స్పీచెస్, మనకి ఉన్న డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న వీడియోస్ అవన్నీ కూడా నేను ఫర్దర్గా అప్లోడ్ చేయబోతున్నాను. మీకు గనక ఈ వీడియోలో కూడా మీరు చూడొచ్చు, ఇది మొత్తం వాళ్ళ ఫామ్లో చేస్తున్న ఫార్మింగ్, మనం ఇవన్నీ నిజంగా సాధ్యమవుతుందా అనే డౌట్కి మనకి చాలా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ చూపించి మరి వరిని పండించడం కావచ్చు, 5-లేయర్ ఫార్మింగ్ కావచ్చు, అవన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించారు. ఇది మీరు చూస్తున్నది ఇప్పుడు 5-లేయర్ ఫార్మింగ్ అండి. మీకు విజయరామ్ గారి గురించి కానీ, సుభాష్ పాలేకర్ గారి కానీ పద్ధతి గురించి కానీ తెలిసిన వాళ్ళందరికీ 5-లేయర్ ఫార్మింగ్ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. 5-లేయర్ అండర్ గ్రౌండ్లోంచి ఒక క్రాప్, నెక్స్ట్ లెవెల్ లీఫీ వెజిటబుల్స్తో ఒక క్రాప్, నెక్స్ట్ ట్రీస్ లాగా అయ్యే ఇంకొక క్రాప్, ఇంకా లాంగ్ టర్మ్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఇంకొక క్రాప్, క్రీపర్స్ ఉంటాయి. ఇలా 5 లేయర్లో మొత్తం మనకి ఇలా ఫార్మింగ్ చూపించారు వాళ్ళు విత్ ఎగ్జాంపుల్. మనకి ఒక్క ఎకరాలో ఎన్ని చెట్లు వేసుకోవచ్చు, ఏ ఏ పంటలు తీయచ్చు, డైలీ మనకి ఆదాయం ఎలా వస్తుంది ఫార్మింగ్లో అనే మొత్తం డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి వీడియో చూపించారు. అట్ ద సేమ్ టైం మనకి చాలా ప్రాక్టికల్గా ఈ మల్చింగ్ గురించి, అసలు ఒక్కొక్క చెట్టుకు ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విజయరామ్ గారు దగ్గరుండి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న వీడియోస్ మొత్తం మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇది జస్ట్ మీకు ఫైవ్ లేయర్ ఫార్మింగ్లో ప్రాక్టికల్గా అసలు నిజంగా మనకి అనిపిస్తుంది, పైన అంత చెట్లు ఉంటే కింద ఏమైనా బతుకుతాయా అని డెఫినెట్గా డౌట్లు వస్తూనే ఉంటాయి అందరికీ. దానికి ఇది వాళ్ళు ప్రాక్టికల్గా చూపించారు మనకి, వాళ్ళ ఫామ్లో వాళ్ళు చేసింది మనకు చేసి చూపించారు. ఇది డెఫినెట్గా సాధ్యమవుతుందని మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. అండర్ గ్రౌండ్లో అల్లం వేశారు, పసుపు వేశారు, కంద వేశారు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో లీఫీ వెజిటబుల్స్ చాలా వరకు వంగ, టమాటో వేశారు, లీఫీ వెజిటబుల్స్ అన్నీ వేశారు. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వస్తే అరటి, బొప్పాయి, మునగ ఇవన్నీ మనం చూడొచ్చు, అవిసా
ఇవన్నీ వేశారు. ఇంకా లాంగ్ టర్మ్ వచ్చేసరికి కొబ్బరి, మామిడి ఇలాంటి చెట్లన్నీ ఇంకొక నెక్స్ట్ లెవెల్ చెట్లలాగా, అలా మొత్తం 5 లేయర్ ఫార్మింగ్ గురించి కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో నేను విజయరామ్ గారు దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోని కూడా అప్లోడ్ చేసి చూపిస్తాను, వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఫర్దర్గా వీడియో విజయరామ్ గారి వీడియోస్ అన్నీ దీంట్లో మీకు ఫార్మింగ్ గురించి టెక్నిక్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో మీరు క్లియర్గా 5 లేయర్ ఫార్మింగ్ గురించి చూడొచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.